బైబుల్ లాంటి గ్రంథం ఖచ్చితంగా భారతదేశానికి అయితే అవసరం లేదంట. ఈ గ్రంథాన్ని అనుసరించేవాడు అల్లరి చేయట్లేదు, నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు, త్రాగుడు మానేస్తున్నాడు, దొంగతనాలు మానేస్తున్నాడు. వాస్తవంగా హిందుత్వంలో విగ్రహారాధన నిషేధం అంట కదండి. ఆడవాళ్ళని కన్యల్ని మాత్రమే తెచ్చి వెళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేయమంటంలో ఏ రకమైన ధార్మికత ఉందో మీరే చెప్పండి, నేను మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే అండి, ఓకే. నేనంటే నేను అక్కడ ఏం చెప్తున్నానంటే టోటల్గా ఉపపత్నులు అంటే ఏంటి సార్? ఉపపత్నులు అంటే మామూలుగా ఆయన ఉంచుకున్నవాడు అని మీనింగ్ వస్తుంది. మరి దాన్ని ఉంచుకోవటం విచారం అంటే అంతమంది దేవుళ్ళు అంతమంది దేవతలు ఉన్నారని నమ్ముతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతున్నానండి బైబిల్ ప్రకారం. యేసుక్రీస్తు అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. అసలు యేసుక్రీస్తుకి అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అని తెలిసింది. అప్పుడు ఈ యేసును నమ్మి రక్షణ పొందామనుకున్న ఆత్మలన్నిటి పరిస్థితి ఏంటి? పసిబిడ్డని చంపించిన కారణం ఏంటి? శిక్ష కాసం కాదా? నాతాననే దూతను పంపించి చెప్పిస్తాడు నువ్వు తప్పు చేసావు అని చెప్పి రూల్ లేదు. అంటే మనుషులు ఎవరు మరి పసిబిడ్డను చంపించాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఆ విషయంలోనండి దేవుడు న్యాయం చేశాడు. ఎలా ఎట్లా చెప్పమంటారా? దేవుడు న్యాయం చేయించాడు. ఎలాగంటే సొలొమోనుని దేవుడు రాజుగా చేశాడు. సొలొమోను కూడా ఆమె నుంచి వచ్చిన బిడ్డే. అవును, కరెక్టే. కానీ బత్షెబాకి ఇప్పుడు మీరు లింక్ చూడండి, బత్షెబాకి దావీదుకి పుట్టిన బిడ్డని చంపటానికి గల కారణం ఏంటి? సొలొమోనుకి న్యాయం చేయలే, సొలొమోను రాజుగా చేయటం అంటే బత్షెబాకి న్యాయం చేసినట్టు. ఎందుకంటే తన మొగుడిని కూడా కాదనుకుని దావీదు దగ్గరికి వచ్చినందుకు ఓకే తన బిడ్డకి న్యాయం జరిగింది. కానీ మొదట చనిపోయిన బిడ్డని చంపటం వెనకాల ఏ విధంగా న్యాయం చేసినట్టు, లేదంటే దావీదుని ఏ విధంగా శిక్షించినట్లు దాన్ని? అవును సార్, దావీదుని మానసికంగా అంటే అక్కడ దావీదుకి శిక్ష కాదు. అక్కడ ఒక విధంగా అంటే బిడ్డ చనిపోయాడంటే బాధే కాదన్నాను నేను. అంటే అంతకంటే కూడా ఇంకా పరువు పోయి మానసికంగా కునికిపోయి శిక్ష వేశాడని చెప్తున్నాను. ఒకటి దావీదుకి శిక్ష, ఇంట్లో బిడ్డల ద్వారా అపవిత్రత జరిగింది. ఇట్లా తమ్ముడు అన్నంట రాజుగారి ఇంట్లో అంట అయ్యో ఏంది కర్మ అని అందరూ దుమ్మెత్తి పోశారు. ఇది మానసికంగా అతను కుంగిపోయాడు, శిక్ష అనుభవించాడు ఒక విధంగా. రెండు, సొలొమోనుని అందుకు న్యాయం చేయటానికి దేవుడు తన ఇంట్లో బత్షెబా నుంచి తీసుకొని రాజు ఇతనే చెయ్యి అని చెప్పాడు. అసలు లెక్క అయితే పెద్ద కుమారుడు అదోనియా కావాలి రాజు, కానీ దేవుడు మాటకు లోబడి ఇతనికి న్యాయం చేశాడు. రెండోది చిన్న బిడ్డను తీసుకోవటం అంటేనండి, ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మనం గ్రహించాలి. చిన్న బిడ్డని చంపేశాడు అని అంటే దానికి మనం ఎట్లా చెప్పాలి? అది వారు దేవదూత సమానులు అండి చిన్నపిల్లలంటే. దానికి అసలు మతంతో మనం ముడిపెట్టకూడదు, మతంతో ముడిపెట్టకూడదు. ఎక్కడన్నా కానీ చంటి పిల్లలు అంటే దేవదూత సమానులు. యేసు కూడా చెప్తారు పరలోక రాజ్యం చిన్న పిల్లలు, చిన్న బిడ్డలు. సో కనుక తన తప్పును తెలుసుకోవడానికి ఒకవేళ దేవుడు ఆయన్ని చిన్న బిడ్డను మొత్తాడు, కానీ తన రాజ్యంలో ఉన్నాడు. ఇది ఒక నమ్మిక, సరే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి లేకపోవచ్చు. మేమనేది ఏంటంటే అది పెద్ద విషయం కాదు, ఇతనికి నష్టం అనేది తెలియాలి, బాధ అనేది తెలియాలన్న దృక్కోణంతో ఒకటి లేకుండా బిడ్డని లేకుండా తీసేశాడు. తర్వాత ఆమె భారీగా చేయబడ్డ తర్వాత పుట్టినటువంటి వాడిని రీజనబుల్గా రాజుగా చేయించాడు. న్యాయం దేవుడు తీర్చాడు అనేదే క్రైస్తవ విశ్వాసం అండి. సరే ఒకవేళ విమర్శకులుగా ఎవరైనా దాన్ని విమర్శిస్తే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. ఇంకోటి, ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, యుద్ధాలు చేస్తున్నప్పుడు మీరు కన్నికలైన వారిని తీసుకొచ్చేసి మీరు ఉంచుకోండి, పురుష సంయోగం కలిగిన వాళ్ళని చంపేసేయండి, చంటి పిల్లలు చంపేసేయండి అనే పాయింట్ కూడా మీరు ఒకటి యాడ్ చేశారు. అయితే అది ఇప్పుడు కాదు, మీరు నాకు తెలిసి ఒక రెండు మూడు ఏళ్ల క్రితమే మీరు దీని మీద మాట్లాడారు. ఒక వీడియో రెగ్యులర్గా దాదాపుగా చాలాసార్లు రెగ్యులర్ మాట్లాడటం వేరండి, ఇది ఒక సబ్జెక్ట్ మాట్లాడారు మాట్లాడారు. అయితే దానికి నేను కౌంటర్ పెట్టాను, బహుశా మీరు చూసి ఉండరు. నేను వాక్యాలు తీసి ఏం జరిగింది ఎందుకు అలా జరిగింది అనేది కౌంటర్ పెట్టాను. అయినా ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను నేను. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక గోత్రంలో తప్పు చేశారు, ఒక గోత్రం వాళ్ళు తప్పు చేశారు. ఏ గోత్రం వాళ్ళు? సౌలరాజు గోత్రం, 12 బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్ గోత్రంలో ఒక తప్పు చేశారండి. ఏం చేశారంటే ఒక పరాయి దేశస్థుడు తన భార్యను తీసుకుని వెళతా వెళతా ప్రొద్దుగుకితే బెన్యామీన్ గోత్రంలో స్టే అయ్యాడు. అతను దాటి వెళ్ళాలి. ఈ లోపల బెన్యామీన్ గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆమెను పాడు చేశారు.
అప్పుడు ఆ అతను ప్రవక్త అనుకుంటారండి, ఆ ప్రవక్త ఏం చేశాడంటే ఆ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఒక 11-12 ముక్కలు కట్ చేసి ఆ ఈ గోత్రాలన్నింటికి ముక్కలు పార్సల్ చేశాడు. చేసి నా భార్యకి ఇంత అన్యాయం చేశారు అని చెప్పి చెప్పాడు. అప్పుడు మిగిలినటువంటి గోత్రాలు ఏమన్నాయంటే అరే మీరు చేసిన తప్పు అని చెప్పి అని చెప్తే లేదు మేము తప్పు చేయలేదని చెప్పేసి యుద్ధానికి తిరిగారు. యుద్ధం మేము తప్పు చేయలే కావాలంటే యుద్ధం చూసుకుందామన్నారు. అందుకని మిగిలిన గోత్రంతో ఈ యొక్క గోత్రం బెన్యామీన్ గోత్రం యుద్ధం చేసింది. యుద్ధం చేసినప్పుడు బెన్యామీన్ గోత్రం ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది. కొద్దిమంది మిగిలారు, స్త్రీలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, భార్యలు కూడా లేరు వాళ్ళకి. ఇది జరిగిందండి. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ బెన్యామీన్ గోత్రంతో మనం ఎవరం కూడా మన పిల్లలనిచ్చి వివాహం చేయొద్దని నిబంధన చేసుకున్నారు. సో అందుకని వీళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఏం ఛాన్స్ లేదు. అందుకని దేవుడు మన సదుపాయం ఏం ఏర్పాటు చేశారంటే అప్పుడు చెప్పాడు మీరు పలాన చోటకి యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళల్లో పురుష సంయోగం లేని కన్యకల్ని మాత్రం ఉంచండి, వాళ్ళని మీరు వివాహం చేసుకోండి. ఎందుకంటే మీ గోత్రంలోకి ఎవరు ఇవ్వట్లేదు కదా మీకు పిల్లలు. మీరు ఇంకో మాట వదిలేస్తున్నారు, పురుష సంయోగం కలిగిన స్త్రీలను చంపేయండి అని కూడా చెప్పారు. యుద్ధనీతి ప్రకారంగా పిల్లలు కానీ లేకపోతే ఎవరినైనా చంపేసేయండి. లేదు లేదు, యుద్ధనీతిలో ఇస్లాంలో కూడా, ఎందుకంటే ఇస్లాం ప్రపంచంలోకెల్లా అత్యంత అంటే సామ్రాజ్యవాద దృక్పథం కలిగిన మతం, అటువంటి ఇస్లాంలో కూడా యుద్ధం చేసేటప్పుడు పసిపిల్లల్ని ఆడవాళ్ళ జోలికి వృద్ధుల జోలికి వెళ్ళొద్దని చెప్తుంది. కానీ ఇక్కడ దేవుడు సాక్షాత్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే బైబిల్లో అదేనండి, ఆ కాలానికి అయితే మాత్రం అలా లేదండి, వాళ్ళ పశువులతో సహా కాల్చేయమనే ఉంది. ఇది మనుషుల మధ్య పెట్టుకున్న ఒప్పందాలు లేకపోతే మనుషులు పెట్టుకున్న నియమాలు అయి ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం ఖండించాలి. మనుషులు పెట్టుకున్నది అయితే ఖండించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు అంతే కాబట్టి. కానీ సాక్షాత్ ఇక్కడ యెహోవా మీ సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెబుతూ యెహోవా గారి ఆజ్ఞగా ఇదంతా చెప్తున్నారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు వీరుల్ని గెలవాలి, యుద్ధం వీరులతోటి జరగాలి, సరిజోళ్లతో ఉండాలి. కానీ మగవాళ్ళందరిని చంపేసి నువ్వు గెలిచేసిన తర్వాత ఇంకా నీ కక్ష తీరక పశువుల్ని పక్షాదుల్ని చంపటం ఏంటి? ఆడవాళ్లలో పురుష స్పర్శ ఎరిగిన వాళ్ళని చంపేయాల్సిన అవసరం ఏంటి? ఏ వాళ్ళని నీ పని చేసుకోవడానికి వాడుకోవచ్చు ఉందండి. ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీ పాయింట్కి అసలు మెయిన్ ఒక క్లారిటీ వచ్చిందా అంటే ఈ కన్యకల దగ్గరకి ఒక క్లారిటీకి వచ్చారా? అయ్యో కన్యకల దగ్గర కన్యకల్నే ఉంచండి వాళ్ళని చేర్చుకోండి అనడంలో ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఇది. వీళ్ళకి పురుషులే ఉన్నారు కానీ ఆడవాళ్ళు ఎవరు లేరు పెళ్లి చేసుకోవడానికి, వీళ్ళ ఇజ్రాయేలీలు ఎవరు పిల్లవేయమని నిబంధన చేసి చెప్తాను సార్. పురుష స్పర్శ మీరు చెప్పిన దానికి అబ్జెక్షన్, ఇది ఒకటి దాటినాక మీ దగ్గరకు అలాగే దీని వరకు ఇది కథ. కనుక వీళ్ళకి పురుషులు అయితే ఉన్నారు కానీ వివాహాలు చేసుకోవడానికి ఎవరు లేరు, అందుకని ఇప్పుడు వీళ్ళు కలితి అవ్వకూడదు. అంటే ఒకవేళ ఏమండి యుద్ధం చేసిన తర్వాత పెళ్ళైన ఆమెను తెచ్చుకుని పెళ్లి చేసుకోవచ్చుగా అనేది మనం అనవచ్చు, కానీ అది నిబంధనకు విరుద్ధం. ఇస్రాయేలీలు ఇస్రాయేలీ స్త్రీలలో వేషం ఉండకూడదు, ఇస్రాయేలీలు వేరే దానికి పూజించకూడదు, ఇస్రాయేలీలు ఎవరైనా అంటే ఇంకొక పురుషుని ఎరిగినటువంటి స్త్రీతో సాంగత్యం చేయకూడదు. చేస్తే వాళ్ళని బల్లిని తీసుకుని ఒక చోట పొడిచినట్టుగా మనం ఇంకో చోట చూస్తాం. ఓకే, అది ఇస్రాయేలీల సంప్రదాయం, వాళ్ళ పరంగా తప్పు లేదు అంటున్నారు కదా. అది అందుకని కన్యకలు తీసుకొచ్చి మీరు చేసుకోండి అని చంపేసాను కాదండి, అక్కడ లేరు కనుక పెళ్లి చేసుకున్నారు. ఇస్రాయేలీల సంప్రదాయం అయితే మీకు అబ్జెక్షన్ లేదు, మంచిదే కదా, ఓకే కదా. అంటే ఆ కాలానికి ఈ కాలంలో ఇక్కడ మాట్లాడదాం సార్. ఒకటి, అక్కడ వివాహం చేసుకోవటం గురించి ప్రస్తావన రాలా, ఎందుకంటే 32,000 మంది కన్యల్ని తీసుకుని వస్తే దానిలో 32 మంది శ్రేష్టమైన కన్యల్ని యెహోవా తన పన్నుగా తీసుకున్నారు. లేదండి, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉందండి. నేను కావాలంటే మళ్ళీ మనం బైబిల్లోనే ఉంది 32 మంది శ్రేష్టమైన కన్యలని. వాళ్ళు వీళ్ళ కొరకు, ఎవరి కొరకు? అయ్యో బెన్యామీనుల కొరకు, పురుషుల కొరకు వివాహం చేసుకోవడానికి. వీళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు కాబట్టి వేరే తెగలో ఉన్న ఆడవాళ్ళ మగవాళ్ళ చంపేసి ఆడవాళ్ళని తెచ్చుకోమని చెప్పడం దేవుడి దృష్టిలో నేను చెప్తున్నాను సార్. ఈ రోజున రామాయణం నాటి న్యాయం ఏదైతే ఉందో రాముల వారు పాటించింది, ఈ రోజు కూడా దానిలో తప్పేం లేదు, పాటించమనే చెప్తారు. ఓకే ఓకే,
మహాభారతంలో కృష్ణుడు చెప్పిన ధర్మసూత్రాలు ఏవన్నాయో ఈ రోజు కూడా అవి పాటించదగినవి, ఈ రోజు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అంటున్నారు. ఇది ఆనాటికి ఓకే అని చెప్పేసి, ఈనాటికి అది ఓకే కాకుండా ఉంది అంటే ఆనాడు కూడా అది అవగాహన లోపంతో జరిగింది. దాన్ని ఆ రోజు మీరు బైబిల్ నమ్ముతున్నారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బైబిల్ నమ్మరు కాబట్టి మీరు మాట్లాడదు. నేను బైబిల్ నమ్మట్లేదు కాబట్టి కాదు, నేను రేషనల్ గా మాట్లాడుతున్నాను కాబట్టి. నేను చాలా రేషనల్ గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇజ్రాయలీ స్త్రీలో వేశ్యలు ఉండకూడదు అని మీరు అంటే కనుక, యేసుక్రీస్తు దగ్గరికి ఒక వేశ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపబోతుంటే ఆయన ఆమెను కాపాడి మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరో ఆ మొదట రాయి వేయండి అని చెప్పేసి అన్నారు. ఇది యేసుక్రీస్తు గారు చేసిన ఒక గొప్ప క్రియగా చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ మరి ఆయన మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఇజ్రాయల్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బిహేవ్ చేశాడు ఆయన. అదే మరి యేసుక్రీస్తు వచ్చినాక చాలా మార్చేశాడండి. ఇందాక మీరు ఆయన స్పష్టంగా చెప్తున్నారు ధర్మశాస్త్రం అంతటిను నెరవేర్చుటకే గానీ కొట్టివేయటకు రాలేదన్నారు. ఏం నెరవేర్చినట్లయింది? సిలువలతో, సిలువ మీద మేకులతో రుణపత్రాన్ని కొట్టేశాడని కూడా ఉంటుందండి. అది క్రీస్తు చెప్పిన మాట కాదు. ఒకటి చెప్తాను సార్, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, యేసు చెప్పిన క్రైస్తవ్యానికి, పౌలు చెప్పిన క్రైస్తవ్యానికి, ఇప్పుడు పాస్టర్లు చెప్తున్న క్రైస్తవ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. లేదండి, ఉంటుంది. నేను ఎందుకంటే మనం ఒకసారి మాట్లాడదాం. ఇంకొక మాట సార్, ఇంకొక మాట సార్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, పాత నిబంధన ప్రకారం 10 కమాండ్మెంట్స్ అంటున్నాం కదా, యేసు క్రీస్తు వారిని షార్ట్ చేశాడు. మీకు ఈ పాయింట్, మీరు పాయింట్ అవుట్ చేశారో లేదు, రెండుగానే మార్చేశాడు వాటిని. ఇప్పుడు ఆయన అబద్ధం ఆడొద్దు, దొంగలించొద్దు, నరహత్య చేయొద్దు, నిన్ను వల్ల నిపురుగు అని ప్రేమించి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. యేసు ప్రభు వాడిని షార్ట్ చేశాడు అంటే ధర్మశాస్త్రాన్ని. అందుకే కదా ఆయన ధర్మశాస్త్రం మీరాడు కదా, నువ్వేంటి ధర్మశాస్త్రం మీరుతున్నావు ఏంటి, ఆదివారం స్వస్థ కార్యాలు చేస్తావేంటి శనివారం అని చెప్పేసి వాదించారు. అరే బాబు మీ గీత దాంట్లో పడితే మీరు తీకుండా ఉంటారంటారా అది చెప్పి యేసు ప్రభు ఖండించాడు. సో కాబట్టి ధర్మశాస్త్రంలో అదే ఇప్పుడు నేను చెప్తుంది, ఆ కాలానికి సరిపోయింది అనుకున్నాం కానీ ఈ కాలానికి చాలదు అనుకున్న వాటిని ఖండించాడు యేసయ్య. ఓకే, ఆయన కాలానికి. ఇప్పటికి మనం ఏం చేస్తున్నాం, ఆ కాలానికి కూడా మనకి ఇబ్బందిగా ఉన్న ఈ కాలానికి అనుకుంటే వాటిని మనం ఖచ్చితంగా సవరించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది ఒక లెక్క. అయితే రెండుగా చేశాడండి. ఏం చేశాడు యేసు ప్రభు? రెండు అన్నాడు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుని సేవించు. రెండు, నిన్ను వల్ల నీ పురుగుని ప్రేమించు. ఈ రెండిట్లోనే 10 ఆజ్ఞలు మొత్తం దీంట్లో ఉన్నాయని చెప్పాడు యేసయ్య. ఏంటంటే దేవుని ప్రేమించు, నీ వల్ల నీ పురుగుని ప్రేమించు. ఇంకొక చిన్న మాట సార్, పత్రికల భాగం వచ్చింది మాకు పాత నిబంధన తండ్రి, సువార్తలు క్రీస్తు, పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఒకటే చేశాడు. మళ్ళీ ఏం చేశాడు? దేవుడి సంగతి కూడా తీసేసి నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమించు, ఈ మాటలోనే ధర్మశాస్త్రం అంతా ఉందని చెప్పేసి పౌలు రాయించాడు. పౌలు చేత ఒక్క మాటకు వచ్చేసింది. మరి ఇదే ఎంత మంచి మాట అండి, నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమించు, నిన్ను వలి నీ శత్రువుని ప్రేమించు, ఒక చెంప కొడితే రెండు చెంపలు చూపి, ఈ మాట్లాడరేంటి సార్? నేను చెప్తున్నానండి, దాని గురించి కూడా మాట్లాడుతున్నా. ఈ రోజున బైబిల్లో మీరు చెప్పినవి కనుక చాలా గొప్ప వచనాలు అని మీరు అంటే కనుక, భగవద్గీతలో తీసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తున్నారు, అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి. ఎవరైతే నన్ను అనన్యమైన భక్తితో నన్ను ప్రేమిస్తారో, నన్ను ఆరాధిస్తారో, వాళ్ళ యొక్క కంప్లీట్ యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. అనన్యమైన భక్తి అంటే అన్య దేవతలను పూజించకూడదని చాలామంది వక్రభాషని చెప్తారు. కాదు, అంటే దేవుడిగా నేను దేవుణ్ణి, లేకపోతే నేను కాపాడుతాను అనే విషయంలో ఎటువంటి సెకండ్ థాట్స్ లేకుండా ఎవరైతే పూర్ణ హృదయంతో నన్ను నమ్ముతారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటానని పరమాత్మ చెప్పారు. అదేవిధంగా మీరు ఇంకో మాట చెప్పారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేసి. ఈ పొరుగువారు అంటే మీరు నేను కూడా కావచ్చు, మనుషులమే. కానీ సనాతన ధర్మంలో భగవద్గీతలో స్వామి చెప్తున్న మాట ఏంటంటే, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అది నీ చుట్టుపక్కల ఉండే ఏ జీవి పట్ల కూడా, ఏ భూతం పట్ల కూడా ద్వేషభావన లేకుండా, అద్వేష్ట సర్వభూతానం అన్ని భూతాల పట్ల ద్వేషభావన లేకుండా మైత్ర కరుణయేవచ మైత్రి కరుణ భావనలతో, అంటే స్నేహపూర్వకమైన భావనతో, లేకపోతే వాటి పట్ల కంపాషన్ తోటి కనుక నువ్వు నడుచుకున్నట్లయితే నేను నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నువ్వు నాకు అత్యంత ఇష్టమైన భక్తుడు అవుతావు అని చెప్పేసి స్వామి చెప్తున్నారు. అంటే ఇక్కడ నిన్ను వల్లే నీ పొరుగు వారిని కాదు, నీ పొరుగు నుండే ప్రతి జీవిని కూడా ప్రేమించమని చెప్తున్నారు. అది గొప్ప మాట, నేను కాదంటే మీరు చెప్పింది. మరి నీ మనిషినే కాదు, నీ చుట్టూ ఉండే ప్రతి జీవిని ప్రేమించమని చెప్పిన ఇది దానికంటే గొప్ప మాట కాదంటారా? నేను గొప్ప మాట కాదు అన్నాం. ఒకవేళ ఆ రెండింటిని మించిన గొప్ప మాట ఇప్పుడు మీరు నేను మళ్ళీ మనం కూడా చెప్పొచ్చు. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నానండి, పాస్టర్స్ని చాలా మంది అడిగేది ఒకటే మాట సార్, హిందూ గ్రంథాల్లో లేనిది. నేను అనేది ఏంటంటే, హిందూ గ్రంథాల్లో లేనిది బైబుల్లో ఉన్నది, ఏదన్నా ఒక మంచి మాట చెప్పండి అన్న. కారణం ఏమి అడుగుతున్నానంటే, బైబుల్ తప్పు లేకపోతే బైబుల్ మంచిది కాదు అని నేను అన్నా, ఎందుకంటే అది కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి. బట్ నేననేది క్లియర్గా ఏంటంటే, బైబుల్ లాంటి గ్రంథం
ఖచ్చితంగా భారతదేశానికైతే అవసరం లేదంట. కారణం ఏంటంటే అంతే ఆధ్యాత్మిక విలువలు, అంతకంటే మించిన ఆధ్యాత్మిక విలువలు మానవ విలువలతోటి ఇక్కడ వేరే ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ మనకు ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా దైవాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు, దైవం యొక్క ఉనికిని అవి నిలబెడుతున్నప్పుడు, మనం ఎక్కడి నుంచో వచ్చిన పుస్తకాల్లో ఉన్న అవసరమేముంది అని అంటున్నాను. అందుకని నేను దానికి ఏమంటానంటే, సూటిగా భగవద్గీతను ధ్యానం చేస్తున్నా, రామాయణాన్ని పారాయణం చేసినా, హైందవ గ్రంథాలు కానీ ఇంకేదన్నా కానీ చేసినా, అంటే హిందూ సోదరులు ఎవరు కూడా నొచ్చుకోవద్దండి, మటుకి సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు, దట్స్ ఆల్. వీళ్ళు కొంతమంది డ్రింకర్స్గా ఉంటారు, కొంతమంది వ్యభిచారులుగా ఉంటారు. వాళ్ళు వాళ్ళు చేసే తప్పులు తప్పులుగానే చేస్తారు, భక్తిని భక్తిని చేస్తారు. క్రైస్తవం దానికి యాక్సెప్ట్ చేయదండి. దీన్ని హిందుత్వం ఖండించదు, హిందుత్వమే ప్రోత్సహిస్తారు. ఒకసారి మద్యం ఇవ్వాలి, లేకపోతే దేవునికి ఇవ్వాలి, లేకపోతే తాగటం కానీ ఏదైనా ఊరేగింపులు కానీ చేస్తారు. అయితే మీటింగ్స్ అనుకోండి, అసలు దానికి అట్లాంటిది ఏమి ఉండదు. మరి ఇది ఇప్పుడు భారతదేశానికి బైబిల్ ఎంత అవసరం అండి? అంటే ఇది పరిశుద్ధం, అంటే దేవుడి సంగతి పక్కన పెట్టేసేయండి. అసలు ఊరికి గ్రంథం మీద గ్రంథం మాట్లాడుతున్నాం అంతే, దేవుడు ఎవరన్నా పక్కన పెట్టేద్దాం. ఈ గ్రంథాన్ని అనుసరించేవాడు అల్లరి చేయట్లేదు, నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు, త్రాగుడు మానేస్తున్నాడు, దొంగతనాలు మానేస్తున్నాడు, వేశ్య తిరుగుడు మానేస్తున్నాడు. కానీ భగవద్గీత ధ్యానం అంత మంచి మాటలు ఉన్నప్పటికీ దాన్ని అనుసరించే వ్యక్తులు దాదాపుగా 90% లోకంలోనే జీవిస్తున్నారు. ఓకే, ఇది వ్యత్యాసం ఉంది. ఓకే, నేను చెప్తానండి. ఇందాక మీకు ఆల్రెడీ ఒక ఉపమానం చెప్పాను. ఒకే క్లాస్లో ఒకే పుస్తకాన్ని చదువుతున్న 100 మంది విద్యార్థుల్లో ఒకడు ఐఏఎస్ అవుతుంటే ఇంకోటి అడుగు తింటా ఉన్నాడు. ఆ ప్రాబ్లం ఆ టీచర్లో ఉందా, లేకపోతే పుస్తకంలో ఉందా అంటే రెండిట్లో లేదు, తీసుకునే వాళ్ళలో ఉంది. ఇక్కడ బైబుల్ విషయంలో తీసుకుందాం, మీ గ్రంథాలు చెప్పని అన్నారు. బైబుల్ విషయం కూడా తీసుకుంటే బైబుల్లో సామెతల్లోనే ఉంది, ప్రాణం పోచున్న వానికి మధ్యమునియుడి, మనోవ్యాకులమును ఉన్న వాడికి ద్రాక్షారసమునియుడి, వాడు తాగి తన బాధల్ని మర్చిపోతాడు అని చెప్పేసి. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా ఒక వివాహ సందర్భంలో నీటిని ద్రాక్షారసంగా మార్చారంటే, వైన్ కింద మార్చి ఆయన చేశారు. సో తాగుడు అనేది ఎక్స్క్లూజివ్ ఒక మతానికి సంబంధించిందని మీరు అనలేరు. అండ్ ఈరోజు ఇంకొక మాట చెప్తాను, నేను చెప్తాను సార్, ఇంకొక మాట ఏంటంటే, ఈరోజు నా భారతదేశంలో మద్యం తాగుతున్న వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ప్రతి చోట ఉంటారండి మంచి చెడు. సృష్టి ఎప్పుడు పుట్టిందో, సృష్టిలో వెలుగు ఎప్పుడు పుట్టిందో, చీకటి అప్పటి నుంచే ఉంది. సృష్టిలో సత్యం ఎప్పుడుందో, అసత్యం కూడా అప్పుడు వెంటనే వచ్చింది. అలాగే మంచి చెడులు కూడా అప్పటి నుంచే ఉంటుంది. దీనికి మతంతో సంబంధం లేదు, మతితోటే సంబంధించింది. ఈరోజున క్రైస్తవ్యంలో ఉంటూ పాస్టర్గా మారిపోయిన తర్వాత ఒకడు వ్యభిచారం చేస్తాడు, చర్చకొచ్చి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉంటాడు, స్వయంగా పాస్టర్లే మద్యం తాగుతూ ఉంటారు, లేకపోతే క్రైస్తవ విశ్వాసుల్లో అయితే అట్లా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు క్రైస్తవ్యానికి ఒక కన్వీనియన్స్ ఉంది. వీళ్ళు ఏమంటారంటే, అతను నిజమైన క్రైస్తవుడు కాదండి, అతను యేసుక్రీస్తు వారి బోధనలు అర్థం చేసుకోలేదండి అని మాట్లాడతారు. అదేంటి నిజమైన క్రైస్తవం ఏంటి, అబద్ధ క్రైస్తవులు ఏంటి? సర్టిఫై చేయడానికి యువతలు వాడుకున్న యోగ్యత ఏంటి? వీడు దొరకనంత వరకు అవతలని అబద్ధ క్రైస్తవుడు అనగలడు. అంటే రేపని చెప్తాను సార్, అదే మాట నేను, ఎందుకంటే ఒక మాట చెప్తాను సార్, ఎందుకంటే ఈ నిజ క్రైస్తవుడు అబద్ధ క్రైస్తవుడు అనే మాటల గురించి ఒక పెద్ద పాస్టర్ గతంలో ఆడియోలు పెట్టాడు. ఎవరు ఇట్లాంటి వాళ్ళు తప్పుడు వెదవులు అది ఇదని చెప్పేసి. కానీ ఆ పాస్టర్ గురించి, ఆ పాస్టర్ ఈ పాస్టర్ నాకు ముసుగులో గుర్తులాట అవసరం లేదండి. విజయ్ కుమార్ అనే పాస్టరు డైరెక్ట్గా చర్చిలోనే వ్యభిచారం చేశాడు అని చెప్పేసి పాస్టర్ అజయ్ కుమార్ అనే వ్యక్తి విజయ్ కుమార్ మొహం మీద ఫోన్లో చెప్పాడు. ఆడియో కూడా నా దగ్గర ఉంది. మీరు, మీకు 2 వివాహాలు జరిగాయని, స్త్రీ గురించినటువంటి గొడవలోనే మీ ఏమంటారు చెంప దగ్గర మిమ్మల్ని నరికారని, ఆడపిల్లల విషయంలో మీరు బలహీనుడని నాతో చెప్పారు. నేను ఎప్పుడు ఆ విషయం మాట్లాడలా. రెండో విషయం ఎవరు చెప్పారో చెప్తాను, ఒక నిమిషమేనండి. మూడవది, హైదరాబాద్ పట్టణంలో మీరు సేవా పరిచర్య చేసేటప్పుడు మీరు ఎవరో చేగుడి గారు చెప్పిన మాటని నేను ఆ రోజు మాట్లాడలేదు. మీకు అత్యంత నమ్మకస్తులైన వ్యక్తే విజయ్ కుమార్ మామూలుడు కాదయ్యా, విజయ్ కుమార్ మంచి రసికుడు, అక్కడ ఆడవాళ్ళని మెయింటైన్ చేస్తా ఉన్నాడు, ఆ విషయం కూడా పెద్ద గొడవలైనవి అని నాతో చెప్పాడు. అతను అతని పేరు కూడా చెప్తాను, అతని పేరు చెప్తే నేను కాలు పెడతాను. ఇది మూడో విషయం. మూడో విషయం అన్న, ఇవన్నీ కూడా హైదరాబాద్లో హైదరాబాద్ లో చర్చ నడిపేటప్పుడు మీరు అక్కడ ఎవరో స్త్రీల నుంచుకొని అక్కడ మీరు పాపం చేశారని అది చెప్పాడు. ఇంకో నాలుగో విషయం ఏం చెప్పాడంటే, అదేవిధంగా హనీ జాన్సన్ అనే వ్యక్తి జైలుకి వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ ఫోన్ నుంచి హనీ జాన్సన్ భార్యకు కాకుండా హనీ జాన్సన్ ప్రియురాలికి ఫోన్ చేసుకుంటే ఆ కాల్ రికార్డ్ని బేస్ చేసుకుని హనీ జాన్సన్ని విజయ్ కుమార్ బ్లాక్మెయిల్ చేశాడు అన్న విషయం కూడా కాల్ రికార్డ్ బయటకు వచ్చింది. నా దగ్గర ఆ కాల్ రికార్డు కూడా ఉంది. మీరు హనీ జాన్సన్ అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళారు కదా, విడిపించారు, వెళ్ళినప్పుడు హనీ జాన్సన్ జైలు నుంచి బయటకు వచ్చాక జైలుకి వెళ్ళేటప్పుడు ఆయన గర్ల్ఫ్రెండ్తో మీ ఫోన్లో నుంచి మీరు మాట్లాడారని, మీరు మాట్లాడి మీ ఫోన్లో నుంచి అతను మాట్లాడాడని, హనీ జాన్సన్ మాట్లాడాడని, దాన్ని మీరు ఆడియో రికార్డు మీ దగ్గర పెట్టుకొని హనీ జాన్సన్ని ఎదురిస్తూ ఉన్నారని, ఇంకెక్కడో హనీ జాన్సన్ మీటింగ్కి వెళితే ఒక అమ్మాయి బైక్ మీద స్కూటీ మీద వెళ్తూ ఉంటే మీరు ఫొటోస్ తీశారని,
ఈ ఫొటోస్ ఆ ఆడియో కాల్ మీ దగ్గర పెట్టుకుని హనీ జాన్సన్ ని గొంతు మెదపకుండా చేస్తున్నారని. సో ఇక్కడ ఎవరు దొంగ దొరకాదు, ఇంకొకటి దొంగ క్రైస్తవుడు లేకపోతే వాడు నిజ క్రైస్తవుడు కాదు అని సర్టిఫై చేసే యోగ్యత వీళ్ళకి ఎప్పుడు దాకా ఉంటుందంటే వీళ్ళ రంకులు బయటపడేదాకని. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనుషుల మధ్య ఉన్న మనుషుల బుద్ధిలో ఉన్న లోపం ఇది. దీనికి గ్రంథానికి సంబంధం లేదు సార్. కృష్ణుడు ఎక్కడైనా భగవద్గీత మొత్తం మీద నువ్వు మద్యం తాగితే బాగుంటావు అని చెప్పాల? కృష్ణుడు మూడు రకాల ఆహారాల గురించి చెప్పాడు. ఏంటి? సాత్విక ఆహారము, తామసిక ఆహారము, రాజసిక ఆహారం. ఏది తింటే నీకు ఆరోగ్య బెనిఫిట్ కలుగుతుంది, దాంతోపాటు నీ బుద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పి లాస్ట్కి వచ్చేపాటికి అర్జునుడికి అర్జునుడి నెపంగా పెట్టి మనందరికీ చెప్పింది ఏంటంటే యథేచ్ఛసి తథాకురు అని చెప్పారు. నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు ఏ దారిలో వెళ్తే బాగుంటావు, ఏ దారిలో వెళ్తే బాగోవు అని చెప్పేసి, నువ్వు ఏ దారిలో నడిచి నన్ను చేరుకుంటావా, నాకు ఇంకా దూరం అయిపోతావా అనేది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఒక మార్గాన్ని చూపించాడు. అదే భగవద్గీత. అలా కాకుండా భగవద్గీత ఏదో తప్పుని ప్రచారం చేసింది, లేకపోతే వేదంలో ఎక్కడైనా తాగుబోతుల్లాగా మారండి, వ్యభిచారంగా మారండి చెప్పి అనుకోవటం చాలా పొరపాటు. నేను అంటే అది కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్ చేయండి. అంటే నా అభిప్రాయం ఏంటంటే, నా అభిప్రాయం కాదు చాలా మంది అభిప్రాయం ఏంటంటే, ఈ విషయంలో గ్రంథాలు తారతమ్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడున్న వివాహాలు చాలా చేసుకున్నాడు, అది ఆయన తప్పు కాదు, లేకపోతే ఇంకేది చేసినా తప్పు కాదు, అందుకని దాన్ని సేవించే వాళ్ళు కూడా అలాగే తప్పు కాదు, దైవత్వంగా గ్రంథాల్లోనే ఉన్నాయి కాబట్టి మద్యం తాగడం కానీ లేకపోతే వ్యభిచారం చేయడం కానీ అదేం తప్పు కాదు. దేవదాసి వ్యవస్థ పూర్వంలో ఉండేది, ఏం తప్పు కాదు, హిందుత్వంలో ఉండేది. సో అయితే క్రిస్టియానిటీలో సరే మంచోడు చెడోడు వాడు బయటపడేటప్పుడు దొంగ దొర తెలిపోతున్నాడు, అది వేరే విషయం. కానీ గ్రంథం మనకేం చెప్తుందంటే ఇది చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు. ఖచ్చితంగా కృత నిబంధన వచ్చినాక ఇప్పుడు మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటి? యేసు ప్రభు వారు. లేదా బాగా ఇంకా ఇంపార్టెంట్ ఏంటి? పత్రికలు. పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఇప్పుడు జీవిస్తుంది క్రైస్తవ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనకేం రాయిస్తున్నాడంటే ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండండి, అబద్ధం ఆడద్దు, ఆగ్లు వేరండి, మళ్ళీ మీరు వ్యభిచరించకూడదు, మీరు అపవిత్రంగా మాట్లాడద్దు, మోహపు చూపకూడదు. అసలు సెక్సువల్ గా కలవటం కాదు, మోహపు చూపే తప్పు, మీరు జాగ్రత్త బ్రతకండి అని ఖండిస్తుంది. అంటే గ్రంథాల వ్యత్యాసం. అయితే భగవద్గీత ఖండించట్లేదు కదా? ఖండించిందండి, భగవద్గీత కూడా స్పష్టంగా ఖండించింది. అండ్ ఇంకొక మాట, కృష్ణుడి జీవితానికి భగవద్గీత ప్రమాణం కాదు, కృష్ణుడు బోధనలు మాత్రమే. ఎందుకంటే భగవద్గీత అనేది మహాభారత గ్రంథంలో 100 శ్లోకాల భారతంలో 700 శ్లోకాలు మాత్రమే కలిగిన ఒక 18 అధ్యాయాల ఒక గ్రంథం మాత్రమే. ఓకే, కానీ కృష్ణుడి జీవితానికి ప్రమాణం ఏమిటి అంటే భాగవతం, శ్రీమద్ భాగవతం. ఈ భాగవతం మొత్తం 14,000 పైచిలుకు శ్లోకాలతో ఉంది. ఈ భాగవతంలో ఎక్కడా కూడా శ్రీకృష్ణుడి జీవితాన్ని పరిశీలించి పరిశోధించి సీక్రెట్గా ఎంక్వైరీలు చేసి ఎవరు కనిపెట్టాల? 16,000 వివాహాలు చేసుకున్నది అది భాగవతంలోనే రాయబడింది. అది కల్పితం అంటారా? లేదండి, కల్పితం నేను అంటే ఈ 16,000 వివాహాలు ఏ సందర్భంలో చేసుకోవాల్సి వచ్చింది అనేది మీకు భాగవతం ఆధారంగా చెప్తాను. రాముడు కృష్ణుడు ఎక్కడా కూడా మద్యం తాగినట్టుగా ఏ గ్రంథంలోనూ లేదు. తాగమని చెప్పిన గ్రంథం లేదండి, ఎక్కడా లేదు. రాముడు తమ్ముడే కదా లక్ష్మణ, రాముడు తమ్ముడే లక్ష్మణుడు. నాకు ఒకటి రెండు డౌట్స్ ఉన్నాయి సార్, నేను అడగొచ్చా? అడగండి, తప్పలేదు. సో ఇక్కడ ఒక విషయం మాత్రం క్లారిటీ ఇస్తాను సార్. కృష్ణుడు 16,000 వివాహాలు చేసుకున్నారు అని చెప్తారు కదా, కృష్ణుడు 16,000 వివాహాలు ఏ విధంగా చేసుకున్నాడు అనేది కూడా తెలియాలి. ఎందుకంటే అదే భాగవతంలో కృష్ణుడు 16,108 మందిని చేసుకున్నప్పుడే ఏకముహూర్తంలో 16,108 భవనాలలో 16,108 రూపాలు ధరించి వివాహం చేసుకున్నాడు. ఇది కూడా భాగవతమే చెప్తుంది. ఒకవేళ ఆయన వివాహం చేసుకున్నాడు అన్నది కనుక నమ్మితే ఆయన ఏ పద్ధతుల్లో వివాహం చేసుకున్నాడు అనేది కూడా నమ్మాలి. మరి అలా నమ్మితే మరి 16,108 రూపాయలు ధరించడం సామాన్య మానవ మాత్రులకి సాధ్యమయ్యే పనేనా? ఇది కూడా ఆలోచించాలి, అది కూడా చర్చ జరగాలి. ఓకే, ఆయన పరమాత్మ రూపం అని తెలియటం కోసమే. ఓకే, ఆయన వాళ్ళెవరితో కూడా శారీరక సంపర్కం కలిగింది లేదు, వాళ్ళందరినీ కూడా భక్తి అనే బృందావనంలోనే ఉంచారు. ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని తప్పించారు. కారణం ఏంటంటే శ్రీకృష్ణుడిని ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సోషల్ రిఫార్మింగ్ అని చెప్పారు. ఎందుకంటే 16,108 మంది ఆడవాళ్ళని నరకాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు. ఆ రాక్షసుడి చెరలో ఉన్నవాళ్ళు ఆ రాక్షసుని చంపేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి కృష్ణుడిని, ఇదిగో ఆనాటి కట్టుబాట్ల ప్రకారం మమ్మల్ని ఎవరో స్వీకరించారు, మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని రానివ్వరు, ఇప్పుడు మా గతి ఏంటి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు మీకు ఏం కావాలో చెప్పండి అంటే మమ్మల్ని నువ్వే వివాహం చేసుకో అంటే కృష్ణుడు వాళ్ళని ఎటువంటి ఖండన చేయకుండా వాళ్ళని వివాహం చేసుకుని, వాళ్ళంతా కన్యకలు అండి, వాళ్ళందరూ కూడా నరకాసురుడి చెరలో ఉన్న స్త్రీలు. కన్యకల? కన్యలు కాదు వాళ్ళంతా కూడా. అంటే నేను విన్నది ఏంటంటే పక్కనే ఉన్న వీళ్ళల్లో నుంచి పురుషులను వదిలేసేసి పిల్లలను వదిలేసేసి పిల్లలను వదిలేసేసి ఆయన ఏదో ఊరికి, చాలా మందికి భాగవతం పట్ల కనీస అవగాహన లేక ఇటువంటి మాటలు మాట్లాడతారండి. అవన్నీ జరిగింది ఎప్పుడు అంటే కృష్ణుడికి 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడు కృష్ణుడి వేణుగానానికి ముచ్చటపడి వాళ్ళందరూ వచ్చారు.
అందులో గోపికలు అనగానే చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు. కాదండి, గోపికలు ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు, గోవులు అన్నీ కూడా కృష్ణుడి వేణుగానానికి పరవశించిపోయి ఆయన దగ్గరికి వచ్చాయి. వాళ్ళెవరికీ కూడా శారీరక సంపర్కం పెట్టుకోలేదు. వాళ్ళ ఆ వయసు కూడా కాదైంది, 8 నుంచి 10 ఏళ్ల వయసు మధ్యలో జరిగింది. గోపికలు వేరు, ఈ 16,000 మంది నృపకన్యలు వేరు. వీళ్ళంతా ఈ 16,108 మంది రాజకన్యలు. వాళ్ళందరినీ కూడా 16,000 మంది రాజుల యొక్క పిల్లల్ని నరకాసురుడి చెరలోకి తీసుకువెళ్ళిపోయిన తాలూకా వాళ్ళు వాళ్ళందరూ కూడా. సరే, ఓకే, వాళ్ళు వేరు, గోపికలు వేరు. నేను దాని గురించి డిస్కస్ అంటే ఎక్కువగా వాదించను. ఓకే, మీరు చెప్తే నేను ఖచ్చితంగా వింటాను. తప్పలేదు. అయితే నాకు కొంచెం నా డౌట్ ఉంది సార్, మరి మీరేమనుకోకపోతే నేను అడుగుతాను. తప్పకుండా. అంటే మీరు ఇప్పుడు శ్రీకృష్ణుడు గురించి చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు ఆయన దేవుడా? యా. మరి రాముడు ఎవరు? రాముడు కూడా దేవుడే. ఓకే. సనాతన ధర్మంలో ఉన్న శివుడు కూడా దేవుడే. అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు హిందుత్వంలో? ఒక్కడే, ఏకోవై అద్వితీయం బ్రహ్మ. అంటే ఫైనల్ గాడ్ ఎవరు? ఆ పరమాత్మకి పేరు లేదండి. వేదం ఆయన్ని తత్ అనే చెప్తుంది. అంటే ఆ తత్ అంటే ఏంటంటే దాని అర్థం అది అని అర్థం. ఆ అది అనేదానికి ఒక పేరు లేదు. భగవంతుడికి పేరు పెడతానికి భగవంతుడి కంటే పూర్వం ఉండి భగవంతుడికి బొడ్డుగోసి పేరు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. భగవంతుడు అంటే ఒక తత్వం మాత్రమే, అంటే శక్తి. ఆ శక్తి అనేక రూపాలు తీసుకుంటుంది. అది పురుష సూక్తంలో చాలా స్పష్టంగా ఉంది, అజాయమానో బహుధా విజాయతే అని చెప్పేసి. అంటే అసలు జన్మే లేనివాడు అనేక జన్మలు తీసుకోగలుగుతాడు, ఎందుకంటే భగవంతుడి శక్తి ఉంది. హిందువులు అందరూ దీంతో ఏకీభవిస్తారా? అందరూ ఏకీభవిస్తారా? లేదు సార్, పురుష సూక్తాన్ని ప్రతి ఒక్కళ్ళు ఏకీభవిస్తారు. ఇప్పుడు శైవులు ఉన్నారు, అవునండి, వైష్ణవుల్లో గుడిలోకి పోయి రావటం కానీ అక్కడ చేయడానికి కానీ పూజలకు రావడానికి యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. మరి ఎందుకని? నేను అదే చెప్తాను, దేవుడు ఒక్కడైనప్పుడు దేవుడు ఒక్కడే, మరి ఎందుకు వీళ్ళకి భేదం? అదే చెప్తుంది. ఇప్పుడు ఆ ఏకత్వాన్ని భిన్నమైన కోణాల్లో చూస్తున్నారు. ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని వేదం చెప్తుంది. అంటే ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని ఒక్కొక్క ఋషి ఒక్కొక్క పేరుతో పిలుచుకున్నాడు. ఈ రోజున భగవంతుడికి ఇచ్చిన అనేక పేర్లు అవన్నీ కూడా భగవంతుడికి చెప్పిన లక్షణాలు. ఈరోజు విష్ణువు అంటారు. విష్ణువు అంటే ఏంటండి? వ్యాప్నోతి ఇతి విష్ణువు, అంటే వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ఎక్కడ వ్యాపించి ఉన్నాడు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఇందుగాడు అందులేడు అనే సందేహం వల్లనే భాగవతం చెప్తుంది కదా. అలా అంతటా వ్యాపించి ఉన్నాడు అనే లక్షణాన్ని విష్ణువు అనే పేరుగా పెట్టారు. అలాగే నారాయణుడు అంటారు. నారములందు వసించేవాడు. నారములు అంటే మనుషులు బతకటానికి ఏవైతే అవసరం అవుతాయో అటువంటివన్నీ కూడా నారములు అని చెప్పేసి అంటారు. అంటే నీరు ప్రధానంగా, వాటన్నిటిలో ఉండేది పరమాత్మ స్వరూపం కాబట్టి ఈరోజున నారాయణుడు అని చెప్పేసి అంటారు. ఎందుకు? మనం బ్రతకటానికి ఏదైతే అవసరమో అలాంటి ప్రతిదీ దైవమనే అనుకుంటాం హిందువులు. అలాగే శివుడు అంటారు. శివశబ్దానికి అర్థం ఏంటి? శుభాలను ఇచ్చేవాడు శివుడు. ఎక్కడ శుభాలను ఇస్తాడు అంటే ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉన్నాడో ఆ వ్యాపించి ఉన్న ప్రతి చోట శుభాలు ఇస్తాడు. మరి ఎప్పుడు శుభాలు చేస్తాడు అంటే ఆయన ఇప్పుడు అప్పుడు లేదు, ఎప్పుడు శుభాలే చేస్తాడు. అందుకే ఆయన్ని సదాశివుడు అని చెప్పేసి అంటారు. సదా విష్ణు, సదా బ్రహ్మ అన్నారు. సో ఇక్కడ శివతత్వానికి విష్ణుతత్వానికి ఉన్న పోలిక ఏంటంటే పేర్లలో ఒకళ్ళు కాలస్వరూపం అయితే ఒకళ్ళు వ్యాపకత్వం, టైమ్ ఇంటూ స్పేస్, ఇదే జరుగుతుంది మ్యాటర్. సో అక్కడ భగవంతుడి లక్షణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో దర్శించారు. అంటే ఇక్కడ నేను చెప్తాను సార్, ఇప్పుడు జాన్ బాబు గారు ఉన్నారు. జాన్ బాబు గారు అనే మీరు నాకు ఒక మంచి మిత్రుడు. ఏమండి జాన్ బాబు గారు అంటారు, మీ భార్య గారు ఏమండి అంటారు, మీ బిడ్డలు నాన్నగారు అంటారు, మీ తల్లిగారు ఏయ్యా ఏం బాబు ఏరా అని చెప్పేసి పిలుస్తారు. అక్కడ ఉన్నది మీరు ఒక్కళ్ళే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఉంటారు. అలాగే మీరు బిహేవియర్ కూడా మీ తల్లి దగ్గర ఉన్నట్లు భార్య దగ్గర ఉండదు, భార్య గారి దగ్గర ఉన్నట్టు పిల్లల దగ్గర చేయరు కదా. అంతే, భగవంతుడు కూడా అంతే. మన అవసరాలు ఎన్నో, ఆయన అవతారాలన్నీ ఈ సృష్టిలో అసలు ఆయనది కాందంటూ ఒకటి ఉంటేగా. ఇప్పుడు భగవంతుడిని నేను విష్ణువు అని, లేకపోతే ఒక విగ్రహంలో శివుడని ఒక లింగ రూపంలో, అమ్మవారిని ఇంకో రూపంలో నేను చూస్తున్నాను. బికాస్ అది నా కంఫర్ట్ కోసం నేను చూస్తున్నాను. కానీ భగవంతుడు ఈ రిమోట్లో లేడా అంటే దీనిలో ఉన్నాడు, దీనిలో లేడా అంటే దీనిలో ఉన్నాడు, అణువులో అణువంతా ఉన్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడని ఉపనిషత్తు చెప్తుంది. అణోర్ అణియాన్ మహతోర్ మహియాన్ అని చెప్పేసి చెప్తుంది. అంతటా నిండి ఉండటానికి కారణం ఏంటి? ఈ సృష్టిలో ఆయన అంశ కానిది లేదు. భగవద్గీతలో కూడా స్వామి స్వయంగా చెప్తున్నమాట, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పారు. ఈ కనిపించే జీవలోకం అంతా నా అంశే అని చెప్పేసి అన్నారు. మొత్తం ఆయన అంశే అయినప్పుడు ఇందులో భగవంతుడు కాందంటూ ఒకటి ఉండదు. కానీ ఇందులో నేను దేవుడిని చూడగలనా, దీనికి నేను పూజలు చేయగలనా అంటే నేను చేయలేను. ప్రాబ్లం అక్కడ దేవుడిది కాదు, నాది. సో నా కంఫర్ట్ కోసం నేను ఒక విగ్రహాన్ని చేసుకుంటున్నా, ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నా. నిజానికి దేవుడు అంతటా ఉన్నాడు, కానీ నా అవసరం కోసం నేను విగ్రహంలో చూస్తున్నా అంతే. అందరు దేవుళ్ళు ఒక్కటే. ఓకే సార, టోటల్గా ఉంటారంటే దేవుడు ఒక్కడే? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఏకోవై బ్రహ్మణ ద్వితీయం. అయితే ఆయనకి పేరు లేదు? లేదు. ఓకే. ఆయనకు పేరు లేదు అంటే ఆయనకు పేరు లేకపోవటం కాదు, ఆయన కాని పేరు ఈ సృష్టిలో ఇంకోటి లేదు. అమంత్రం అక్షరం నాస్తి. అదే, పేరు అనేది ఆయనకి ఏది పెట్టబడలేదు. అమంత్రం అక్షరం నాస్తి. అసలు మంత్రం కానీ అక్షరం ఎలా లేదు, భగవంతుడి కానీ పేరు లేదు, భగవంతుడి కానీ రూపం లేదు.
నిరాకారుడు భగవంతుడు అని చెప్పేసి కొన్ని సంప్రదాయాలు చెప్తారు. ఒక్కడే దేవుడు మరి గుడులు ఎందుకు కడుతున్నారు? అదే చెప్తున్నాను సార్, భగవంతుడు నిరాకారుడు అని చెప్తారు. నిరాకారుడు అంటే భగవంతుడికి ఆకారం లేదని కాదు, ఒక స్పెసిఫైడ్ ఆకారం కానివాడు. భగవంతుడు కాని ఆకారం ఈ సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు. అందుకే మీరు భాగవతంలో కూడా చూస్తే యశోదమ్మ మన్ను తిన్నావేంట్రా నోరు తెరువని కృష్ణుణ్ణి అంటే, కృష్ణుడు నోరు తెరిస్తే 14 లోకాలు ఆయన ఉదరంలో గొంతులో కనపడ్డు అంటే, మరి 14 లోకాలు ఆయన లోపల కనపడుతుంటే ఆయన ఎక్కడున్నాడు? అదే భగవంతుడి గొప్పతనం. అంతటా తాను ఉంటాడు, అన్నీ తన యందు కలిగి ఉంటాడు. ఆ శక్తి భగవంతుడికి మాత్రమే ఉంటుంది. అలా కాకుండా భగవంతుడు ఇందులో లేడు అందులో లేడు అంటున్నాం అనుకోండి, భగవంతుడు సర్వాంతర్యామి కాదు, కనీసం సగమంతర్యామి కాదు, సర్వశక్తిమంతుడు అనే మాటకి అర్థమే లేదు. అప్పుడు మరి ఇన్ని అంతా తనే అయినప్పుడు ఇన్ని రూపాలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని గుళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడే చెప్పే కదా, మనుషుల అవసరాల కోసం వచ్చినాయి. మనుషులు వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవటం కోసం, భగవంతుడికి చేరువవటం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని చెప్పారు. అందులో విగ్రహారాధన ఒక మార్గం, యజ్ఞయాగాదులు ఒక మార్గం, మానవ సేవ ఒక మార్గం. వాస్తవంగా హిందుత్వంలో విగ్రహారాధన నిషేధం అంట కదండి? అసలు ఎక్కడా లేదండి. హిందుత్వంలో వేదం ప్రమాణం మాకు. ఆ వేదం విగ్రహారాధనని సమర్థించింది లేదు, విగ్రహారాధనని విభేదించింది లేదు. వేదం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ప్రతిపాదిస్తుంది, ఆ భగవంతుడిని ఏ విధంగా చేరుకోవాలి అనే మార్గాల్ని సూచిస్తూ ఉంది. అది ఎలా చేరుకోవాలని చెప్పట్లే. నువ్వు బస్సులో వెళ్తారా, ట్రైన్లో వెళ్తారా, లేకపోతే షిప్లో వెళ్తారా, లేకపోతే సైకిల్ వేసుకుని వెళ్తారా, బైక్ వేసుకు వెళ్తారా, మీ ఇష్టం. కానీ మీరు వెళ్లాల్సిన గమ్యం ఒకటి చూపిస్తుంది, ఆ గమ్యాన్ని చేరుకోవటానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. దాన్ని ఆ మార్గంలో మీరు ఏ వాహనం ద్వారా వెళ్ళండి. ఓకే, చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు మా కరుణాకర్ ఏమంటాడంటే, శివుడు హైలైట్ చేస్తాడు కదా, శివుడే గొప్ప అని చెప్తాడు కదా. అలా ఇప్పుడు ఆయన చెప్పలేదండి, ఆయన చెప్పరు కూడా. ఎందుకంటే ఆయనకి భగవతత్వం గురించి నాకెంత అవగాహన ఉందో వారికి కూడా అంతే అవగాహన ఉంది. ఆయన మాట చెప్పాడంటే నేను ఎట్లా అక్సెప్ట్ చేస్తాను? ఎందుకంటే నేను ఆయన వీడియోస్ నేను కూడా చూస్తుంటాను. నా వీడియోస్ ఆయన చూస్తుంటాడు, ఆయన వీడియోస్ నేను చూస్తుంటాను. కాబట్టి కాదండి, ఆయన చెప్పేది ఒకటి నేను చెప్తాను సార్. ఇప్పుడు మాకు పురాణాలు ఉన్నాయి, అందులో 18 పురాణాల్లో శైవ పురాణాలు ఉన్నాయి, వైష్ణవ పురాణాలు ఉన్నాయి, శాక్తేయ పురాణాలు ఉన్నాయి. ఇక్కడ శైవ పురాణాల్లో శివుడు ప్రధాన దైవంగా పౌరాణిక కథలు చెప్తారు, వైష్ణవ పురాణాల్లో విష్ణువు ప్రధానంగా, శాక్తేయ పురాణాల్లో అమ్మవారు ప్రధానంగా చెప్తారు. కానీ ఈ పురాణాలు అన్నిటి వెనకాల కనుక మీరు తీసుకుంటే పౌరాణిక కథలన్నిటి వెనక కూడా అర్ధవాదము అని ఒకటి ఉంటుంది. అర్ధవాదం అంటే చాలామంది ఏమనుకుంటారు, అర్థం అంటే మీనింగ్ అనుకుంటారు, లేకపోతే అర్థం అంటే డబ్బు అనుకుంటారు. కాదు, అర్థము అంటే దేనికోసం అయితే చెప్తున్నారు, ఆ దేనికోసం చెప్పారు అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కామ్యార్థము అంటారు, అంటే ఈ కోరికలు తీర్చుకోవటం కోసం చెప్పబడింది. ఆ కోసం అర్థం అంటే ఇక్కడ ఏం చెప్పబడింది, మనుషులకు అర్థం అవ్వటం కోసం పురాణాలని కథల రూపంలో చెప్పారు. వేదం మాత్రమే ప్రమాణం. ఆ వేదాన్ని అర్థం అవటం కోసం ఇతిహాసాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, పురాణాల రూపంలో రకరకాల మార్గాల్లో చెప్పారు. ఎందుకంటే వేదం అందరికీ అర్థం కాదు కాబట్టి సామాన్యుడికి చేరాలంటే కథల రూపంలో చెప్పాలని చెప్పింది. ఈరోజున పౌరాణిక కథలు చెప్పేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు, పలానా ఒక జింక లేదంటే ఒక వేటగాడు దాన్ని చంపాలనుకున్నాడు, కానీ ఆ జింక వేటగాడిని బతిమాలుకుంది, ఆ వేటగాడు కరుణించి దాన్ని వదిలిపెడితే అది ఇంటికి వెళ్ళి బిడ్డకు శుద్ధులు చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చింది, దాంతో వేటగాడు కరిగిపోయి దాన్ని సత్యనిష్ట కరిగిపోయి దాన్ని వదిలేశాడు అని చెప్పేసి అంటారు. ఇక్కడ సామాన్యంగా భౌతికంగా ఆలోచించే వాళ్ళు అంటారు, అసలు వేటగాడికి జింక భాష అర్థమైద్దా, లేకపోతే జింక వేటగాడితో మాట్లాడిద్దా, అసలు జింకలు పెళ్లి చేసుకుంటాయా, జింకకు పిల్లలు ఉంటారా, ఇదంతా వద్దు. పురాణం చెప్పిన అర్థం ఏంటంటే, నువ్వు నిజంగా సత్యవంతమైన జీవితం గడిపితే మహా కర్కోటకుడైనా సరే నీకు నీతో నువ్వు ఎలా ఉన్నావో నీలాగే వాడు కూడా మారిపోతాడు, వాడు కూడా మంచి మార్గంలోకి వస్తాడు. దానిలో ఉన్న నీతిని ఎసెన్స్ని తీసుకోవటం అనేది పురాణం యొక్క ఉద్దేశం. సో ఇలా పురాణాలను అర్థం చేసుకోవాలి. కానీ ఇలా కాకుండా పురాణాలని భౌతికమైన రూపంలో చూసి, దేవుళ్ళకు కూడా మనకున్నట్టే రెండు చేతులు రెండు కాళ్ళు తల లేకపోతే రెండు కాళ్ళు ఇంకేదో ఒకటి ఉంటాయి అనుకుంటే అది అమాయకత్వం, మూర్ఖత్వం. సేమ్ సార్, సేమ్ టు సేమ్ బైబిల్ కూడా మీరు ఇదే దృష్టితో చూడండి. చూస్తా, ఖచ్చితంగా చూస్తా. ఇప్పుడు మీరు ఏదైతే ఆపాదించారో, నేను ప్రతిపాదించారో నా దగ్గర, నేను ఖచ్చితంగా చూస్తాను. సేమ్ మీరు అదే దృక్పథంతో బైబిల్ కూడా చూడండి. నేను అదే దృక్పథంతో చూస్తాను సార్. ఈ రోజు ఇంకొకటి అదే దృక్పథంతో చూసే క్రమంలో ఇందాక కథను అడుగుతాను మళ్ళీ. ఓకే, ఇంకొకటి అదే తాత్విక కోణంలో ఆ కథను ఇందాక మళ్ళీ ఇందాక జరిగిన యుద్ధాల గురించి అడగమంటారా? నాకు ఇంకొక డౌట్ ఉంది. ఓకే, రైట్. అంటే హిందుత్వం అంటేనే బహుదేవతారాధన అని కదా మీనింగ్, మరి అలాంటప్పుడు మీరు ఒక్క దైవమే అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? సి, ప్రాబ్లం ఏంటంటేనండి, హిందుత్వం అంటే బహుదేవతారాధన అని మీరు అన్నారు. ముస్లిం ఉన్నారనుకోండి, ఖురాన్ ఉంది, అల్లా దేవుడు అంటున్నారు. క్రైస్తవులు ఉన్నారనుకోండి, క్రియక దేవుడు అని చెప్తారు. యేసు ప్రభు అనుకుందాం, అయిపోయింది. హిందుత్వంలోకి వస్తే బహుదేవత ఆరాధికులు వీళ్ళు, చాలా మంది దేవుళ్ళు ఉంటారు వీళ్ళకి అన్నదే ఉంది భారతదేశం అంతా. నేను మరి దీన్ని ఎట్లా
భారతదేశం అంతా నమ్ముతుంది కాబట్టి అబద్ధం నిజమవ్వాల్సిన అవసరం లేదు. హిందుత్వంలో బహుదేవతారాధన అని మీరు అంటున్నారు. బహుదేవతారాధనే కాదు, బహు విధారాధన కూడా ఉంది. ఎందుకంటే ఒకే శివుడిని రకరకాల రూపాల్లో చూసేవాళ్ళు ఉన్నారు, విగ్రహ రూపంలో కొలిచేవాళ్ళు ఉన్నారు, ఒక మనిషిల శివుడు ఆకారం పెట్టుకుని లింగ రూపంలో కొలిచేవాళ్ళు ఉన్నారు, నిరాకార పరబ్రహ్మగా కొలిచేవాళ్ళు ఉన్నారు, అలాగే విష్ణువుని వెంకటేశ్వర స్వామిగా చూసేవాళ్ళు ఉన్నారు, కృష్ణుడిగా చూసేవాళ్ళు ఉన్నారు. చేస్తున్నారు ఆ మాటని కొట్టేయట్లేదు, అదే చెప్తున్నా. బహుదేవతారాధన సరిగ్గా అర్థం చేసుకోవాలంటారా? సరిగ్గా అర్థం చేసుకోవాలంటున్నా. బహుదేవతారాధన బహు విధారాధన కూడా ఉంది. అంటే ఒకే దేవతను బహు పలు రకాలుగా కూడా ఆరాధిస్తారు. ఓకే, ఇంకొక ఓకే మీకు వచ్చేసాను నేను. మీరు మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బెన్స్ చేయండి. ఇంకొక మాట ఇక్కడే ఉంది శివుని దగ్గరే. టోటల్గా శివరూపం అనేటువంటిది దైవికంగా భావించే హిందువులు భావించే ఒక దైవత్వం కలిగినటువంటిది అని మనం నమ్మదండి. విష్ణు ఎవరైనా సరే ఏమనుకోబాకండి, అడుగుతున్నానండి. మన సోదర మన హిందూ సోదరులు కూడా ఈ వీడియో చూసేవారు కూడా ఛానల్ చూసేవారు కూడా ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. అంటే నాకున్న చిన్న డౌట్, అంటే ఇంతకు మీరు అడిగారు కదా కన్నికల్లో తీసుకెళ్ళిపోయి చేసుకోమన్నాడు అదేంటంటే తప్పుగా అన్నారు. అంటే మీకు తెలిసిన అవగాహనలు మీరు ప్రశ్నించారు, దానికి మేమేమి నొచ్చుకోం. మీరు అడగటంలో తప్పేం లేదు, అంటే తెలిసి తెలియకుండా అడుగుతారని భావన. అట్లా నేను కూడా తెలిసి తెలియక అడుగుతున్నాను అనుకోండి, అంతేగాని కించపరుస్తుందని ఎవరు భావించదు. ఇప్పుడు శివుడు దైవత్వం కలిగినటువంటి వ్యక్తి అయితే పార్వతి చేసినటువంటి ఆ చిన్న బిడ్డ తన బిడ్డ అని ఎందుకు తెలుసుకోలేకపోయింది అని వినాయకుడు తల నరికేశాడు. ఓకే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, ప్రతి దానికి ఒకదానికి నాలుగు లింక్ అయ్యి ఉంటాయి. ఇక్కడ వినాయకుడు రూపం గురించి చాలామంది ఏమంటారంటే, వినాయకుడు తన బిడ్డని శివుడు ఎందుకు తెలుసుకోలేకపోయాడు అని చెప్పేసి అంటారు. కానీ అక్కడ వినాయకుడు పుట్టుకకే ఒక పరమార్థం ఉంది. అప్పటికే ఉన్న మూషికాసురుడు తనకి కావలసిన ఇచ్ఛామరణం ఏదైతే ఉందో అది భగవంతుడిని కోరుకున్నాడు. ఏ విధంగా మరణించాలి, ఎలాంటి వాడి చేతిలో చనిపోవాలని చెప్పేసి తను కోరుకున్నది ఏంటి, ద్విజన్ముడు, ద్విరూపుడు, అయోనిజుడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కావాలనుకున్నాడు. అయోనిజుడు అంటే యోని సంభవుడు కాకుండా ఉండాలి, అంటే స్త్రీ ద్వారా పురుష సంయోగంతో లేకుండా పుట్టినవాడై ఉండాలి. స్త్రీ ద్వారా కాకుండా పురుష సంయోగం కూడా లేకుండా పుట్టినవాడై ఉండాలి. కాబట్టి వినాయకుడిని ఆ విధంగానే పిండి బొమ్మతో తయారు చేసి ఆ తల్లి ప్రాణం పోశారు. నిజంగా పార్వతీదేవి బిడ్డే కావాలి అనుకుంటే సంకల్పం మాత్రం చేత అయిపోతాడుగా. కానీ బిడ్డని మట్టితో తయారు చేసి నలుగు పిండితో ప్రాణం పోయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే అవతల వాడు ఒక క్లిష్టమైన శాపాన్ని కోరుకున్నాడు, క్లిష్టమైన వరాన్ని కోరుకున్నాడు. ఆ వరం మనుషులకు అసాధ్యం కావచ్చు, వాడి దృష్టిలో అది అసాధ్యం కావచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో అది అసాధ్యమా? అంటే పార్వతీదేవికి ఆ సంగతి తెలిసి అలా తయారు చేసింది అంటున్నారు మీరు. తనకి తెలిసి జరిపించడం కాదు, అంటే ఆ కోరిక నెరవేర్చాల్సిన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానుసారం వీళ్ళు నడుచుకుంటారు. అక్కడే జరిగింది. అప్పుడు అదేంటంటుంది పార్వతీదేవికి తెలుసు, అంటే అది ఒక సంకల్పం అని. సంకల్పం శివుడికి తెలుసా? శివుడికి తెలుసు. అయితే శివుడికి తెలుసు అన్న విషయం మనకు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు గ్రంథాల్లో. ఇంకోటి శివుడు రాగానే అక్కడ చేసింది ఏంటి, శిరస్సును ఖండించారు. శివుడు నిజంగా అంత శక్తివంతుడైతే ఈడు వెంటనే ఈడు నేను తండ్రిని తెలుసుకోవాలి అని ఒక సంకల్పం చేసుకుంటే సరిపోతుంది కదా. అదే నేను అంటుంది కూడా అదే. కానీ అక్కడ రాక్షసుడు ఏం కోరుకున్నాడు, అక్కడ రాక్షసుడు ఏం కోరుకున్నాడు, లోక కంటకుడైన మూషికాసురుడు ఏం కోరుకున్నాడు అంటే ద్విజన్ముడు అయి ఉండాలి, ద్విరూపుడు అయి ఉండాలి. అంటే రెండు సార్లు పుట్టుండాలి, రెండోసారి పుట్టుండాలి, ద్విజన్మ రెండు జన్మలు కలిగి ఉండాలి, ద్విరూపుడై ఉండాలి. అంటే రెండు రూపములు ఏకకాలంలో కలిగి ఉండాలి, ఒకటి మానవ రూపం, ఒకటి ఏనుగు రూపం కలిగి ఉండాలి. ఇది సంకల్పం. చాలామంది అంటారు ఇక్కడ ఎవరికి అసలు ఎక్కడైనా ఏనుగు తలకాయ మనిషికి సెట్ అవుతుందా బాడీకి అని చెప్పేసి అడుగుతారు. అక్కడ నాకు లాజికల్గా ఇంకొక డౌట్ అది చెప్తున్నా, లాజికల్గా వస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ అక్కడే. ఇప్పుడు ఓకే తెలిసింది, సరే బిడ్డ అని తెలిసింది, వెనక సంగతి వదిలేద్దాం, బిడ్డ అని తెలిసింది. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఆ ఏనుగు తలను ఖండించి తెచ్చి పెట్టే కంటే ఖండించిన తల తీసే పెట్టచ్చు కదా. నేను అదే చెప్తున్నానండి, ఇక్కడ ద్విరూపం ఇంకో ప్రాణం తీయాల్సిన అవసరం లేదు కదా. అదే చెప్తున్నా, భగవంతుడి ప్రణాళిక ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ద్విరూపుడు ఆధారాలు ఉన్నాయి, గ్రంథాల్లో ఉంది, ఇలా జరగాల్సి ఇలాగే జరగాల్సింది ఉంది, క్లియర్ గా ఉంది. ద్విరూపుడు అని చెప్పాను, రెండు రూపాలు కలిగి ఉండాలి, ఒకటి పర్పస్. రెండోది అంతకు ముందే మూషికాసురు సారీ గజాసురుడు అని ఒక రాక్షసుడు చనిపోయాడు. శివుడి దీన్ని శివలింగాన్ని ఉదరంలో ధరించి ఆ గజాసురుడు అనే రాక్షసుడు చనిపోయాడు. అతను శివభక్తుడు యాక్చువల్లీ. చనిపోయే ముందు శివుడు నీకేం వరం కావాలో కోరుకో అంటే నా శిరస్సు త్రిలోక పూజ్యం అవ్వాలి, ఆ విధంగా నాకు వరం ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. సో ఆ గజాసురుడు అనే ఒక రాక్షసుడి యొక్క కోరిక తీర్చడం కోసం ఆ గజాసురుడి శిరస్సును తెచ్చి వినాయకుడికి అతికించడం జరిగింది. అయితే ఇక్కడ ఏనుగు తల మనిషికి మ్యాచ్ అవుతుంది అంటే అది మనుషులమైన మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ భగవంతుడికి కూడా సాధ్యం కాదు అంటే ఇంక వాడేం భగవంతుడు అవుతాడు? అన్నీ చేయగలిగిన వాడు ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. బట్ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఆయనకి తెలియదా అన్నది. ఇప్పుడు ఆయన తెలుసు
కాకపోతే ఇలా జరగాల్సి ఉందని తెలుసు కాబట్టి అలా చేశారని ఒక క్లారిటీ ఇచ్చారు. నాకు ఇంతకు ముందు ఎవరు ఈ విషయం చెప్పలేదు, ఇట్స్ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నో ప్రాబ్లం. సో అట్లాగే సేమ్ బైబుల్ థింగ్స్ కూడా మనం ఆలోచన చేసినప్పుడు పర్టికులర్గా మనం ఈ సంఘటన ఇలా ఎందుకు జరిగింది, లాజికల్ గా తప్పు కదా అంటున్నాం మనం. సో కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు మీరు ఎట్లా దాని బ్యాక్గ్రౌండ్ చూసి చెప్పమని అడుగుతున్నాను. అది అట్లా అది దీన్ని కూడా అలా ఫాలో అయితే బ్యాక్గ్రౌండ్ నేను చెప్పమని అడుగుతున్నాను. మీరు కానీ బెన్యామీలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు కాబట్టి ఎవడ రాజ్యం మీద దండయాత్ర చేసి వాళ్ళందరినీ మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని కన్యల్ని మాత్రమే తెచ్చి వెళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేయమంటంలో ఏ రకమైన ధార్మికత ఉందో మీరే చెప్పండి, నేను మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే అండి, ఓకే. నేనంటే నేను అక్కడ ఏం చెప్తున్నానంటే టోటల్గా యుద్ధం చేసుకుంటూ వస్తున్నా, అది అప్పటికి అప్పటికి దేవుడు అనుమతించాడు, దేవునికి ఇష్టమైంది, ఆ ప్రజల ధర్మం ప్రకారం కూడా ఎవడు బలం ఉంటే ఎవడు బలవంతుడైతే వాడు వశం చేసుకుంటున్నారు. దట్స్ ఆల్. ఒక్కొక్క సందర్భంలో శత్రువులే వాడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిన సంఘటనలు ఉంటాయి. మళ్ళీ ఎవడు బలవంతుడైతే వాడు గెలుస్తున్నాడు అట్లా, కానీ వీళ్ళే గెలుచుకుంటూ. ఒకవేళ నిజంగా మీ యెహోవా దేవుడి లక్ష్యం మంచిదే అయితే గనక వీళ్ళందరినీ అలా చాటును వెళ్ళి మాటేసుకుని కూర్చోవటం, చీకటి పడిన తర్వాత మగవాళ్ళని నిద్రలో ఉన్న వాళ్ళని చంపేయండి అని చెప్పేసి చెప్పడం కంటే, నేను మీకు శక్తిని ఇస్తున్నాను, నా శక్తి అంతా మీకు తోడై ఉంటుంది, మీరు బహిరంగంగా వెళ్ళిపోండి, వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పేసి. అంటే చాలా సందర్భంలో బహిరంగ యుద్ధాలే జరిగినాయండి. చాలా సందర్భంలో అసలు భగవంతుడు తోడుగా, భగవంతుడు జరిగిన యుద్ధాల దేవుడి తోడుగా, దేవుడి తోడుగా దేవుడి ఆజ్ఞ మేరకు జరిపితే ఈ యుద్ధాలన్నింటిలో ఎందుకని ఇట్లా మాటను పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే, ఆ పాయింట్ అట్లా ఉంచండి. నేను ధార్మిక కోణంలో చెప్పినా కూడా దాన్ని తీసుకుంటా. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేసుకుంటూ వచ్చిన యుద్ధాలన్నీ ముఖాముఖిగానే జరిగినాయి. మీరు చెప్పి ఈ సంఘటన దగ్గర తప్ప, మీరు చెప్పి ఈ సంఘటన దగ్గర తప్ప, ఎక్కడన్నా ఒకటి ఆరా తప్ప. అయితే దాని అత్యంత విధ్వంసకరమైన యుద్ధాలు రెండేనండి. దాని వెనక దాని యొక్క ఉద్దేశంలో భగవంతుని ఉద్దేశం ఏంటి అంటే పర్టికులర్గా నేనైతే దాన్ని తీసి చెప్పలేను, కానీ ఆయనకు ఆ రోజుకి ఏమనిపించింది అన్నది. అయితే మేము ఎట్లా దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటామంటే ఎక్కువ లాస్ అవ్వకుండా, ఎందుకని అసలే వీళ్ళు తగ్గిపోయి ఉన్నారు, మళ్ళీ వీళ్ళు యుద్ధం చేశారనుకోండి వాళ్ళ మీదకి వెళ్ళి ఉన్న వాళ్ళలో మళ్ళా లాస్ అయిపోతారు. కనుక మీరు మాటేసి తెలివిగా వాళ్ళ మీద యుద్ధం చేసి మీరు నష్టపోకుండా మీ ప్రాణాలు పోకుండా పిల్లలు తెచ్చి వివాహాలు చేసుకోండి అని సజెస్ట్ చేశాడని నేను నమ్ముతున్నాను. అనువాడు ఉన్నవాడు అయిన దేవుడు వీళ్ళ తోడున్నప్పుడు వీళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అది చెప్పాను కదండి, వీళ్ళు దేవుని ధిక్కరించి ఒక ఆమెను పాడు చేశారు, దానివల్ల వీళ్ళకి పనిష్మెంట్ వచ్చింది. పనిష్మెంట్ వచ్చింది. నేను అంటున్నది దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నప్పుడు వాళ్ళని నేరుగా వాళ్ళకి బలం ఇచ్చి పంపించవచ్చు కదా, దొంగదారుని యుద్ధం ఎందుకు చేపించారు? దొంగదారిని యుద్ధం చేపించడం అంటే మీరు ఒక్కసారి నాకు అది రిఫరెన్స్ చెప్పగలుగుతారా? అంటే యెహోషువ గ్రంథంలో ఆయన నగరం వెళ్ళినప్పుడు లేదంటే ఎరికో నగరం మీదకి వెళ్ళి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరికో మీదకి వెళ్ళినప్పుడు అలా జరగలేదు. జరిగిందండి, రెండు యుద్ధాల్లో కూడా మీరు మొదటగా వెళ్ళి ఎరికో యుద్ధంలో గూఢచర్యలు వెళ్ళారు, గూఢచర్యం చేసి రిపోర్ట్ అంతా తెచ్చారు. తెచ్చిన తర్వాత వీళ్ళు యుద్ధం చేశారు బహిరంగ యుద్ధం చేయలేదు, రాత్రిపూట యుద్ధమే జరిగింది. లేదండి, ఈ యెహోషువ గ్రంథంలోనండి ఈ విషయం 6వ అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఉంది. వీళ్ళు ఆల్మోస్ట్ రహస్యంగా సీక్రెట్గా వెళ్ళి దాన్ని పట్టుకున్నట్లేదండి. వీళ్ళు పబ్లిక్గానే వెళ్ళారు, వాళ్ళు గడీలు వేసేసుకున్నారు. ఆల్మోస్ట్ 6 డేస్ బోరలు ఊదుతూ శబ్దాలు చేస్తూ పాళ్ళ చుట్టూ తిరిగి రావడం, ఒకరోజు మళ్ళీ సైలెంట్ అవ్వడం, మళ్ళీ తిరగడం, మళ్ళీ సైలెంట్ అవ్వడం, ఇలాగ 6 దినాలు చేసిన తర్వాత 7వ దినాన్ని యుద్ధానికి దిగారు. సీక్రెట్ గా చేసింది కాదు ఇది, ఎరక మీద హాయి నగరం మీదకి వచ్చేప్పటికే. సార్, హాయి నగరం మీద, హాయి మీదకి వెళ్తే అసలు ఓడిపోయి వచ్చారు వీళ్ళు. అసలు అక్కడ కూడా నైట్ మాటు కాసి అక్కడికి యుద్ధాలు చేసింది, అందుకు నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాను అన్నాను నేను. ఇది కొంచెం చూడండి, ఆల్రెడీ 6 రోజులు తిరిగారు, బోర్లు ఊదుతూ కొమ్ములు ఊదుతూ తలుపులు గడియలు వేసేసుకున్నారు భయంతో వాళ్ళు యుద్ధానికి వచ్చారని. సో అందుకని సార్ అక్కడ నా అంటే నాకు తెలిసినంత వరకు నిజాయితీగానే యుద్ధం చేశారు, వాళ్ళు భయంతో ముట్టడే వేస్తారని వాడు గడులు మూసేశారు. చివరికి నేను చెప్పాడంటే మనకి ఎవరైతే వేగు చూడటానికి వెళ్ళినప్పుడు మనకి హెల్ప్ చేసిందో ఆ కిటికీకి తగరం కట్టి ఉంటుంది, ఆమెను ఒక్కదాన్ని వదిలేసి మొత్తం నాశనం చేసేయండి అని ఆజ్ఞాపించారు. తర్వాత కొంతమంది తీసుకొని వచ్చేసి ఇట్లా వివాహం చేయండి అని చెప్పి. ఇప్పుడు బెన్యామీన్లకి అది ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లలు తెచ్చుకోవాలి అనుకున్నారు. నాకు తెలిసి ఈ యుద్ధంలో కాదండి అది జరిగింది, ఇక్కడ కాదు.
అది వేరే సంఘటనలో జరిగింది, ఈ సంఘటనలో కాదు. సో ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటే, ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటే, ఈ సంఘటనలో కాదు. అదే సార్, ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటే, బెన్యామీలకి పిల్లలు దొరకట్లేదు కాబట్టి ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి కూడా చంపేసి ఆడవాళ్ళని తెచ్చుకోమని చెప్పేసి చెప్పడం, అది ఏ రకంగా ధర్మశాస్త్రం అంటే ఆధ్యాత్మిక కోణంలోకే మనం వెళితే లాజికల్ గా ఏనుగును చంపడం తప్పే దేవుడు, లాజికల్ గా బిడ్డ ఒక మాట సార్, బిడ్డ ప్రాణం తీయడం తప్పే లాజికల్ గా, కానీ దాని వెనక ఒక కథ ఉంది అనేది ఒక భావన. సో సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఒక మాట సార్, ఇక్కడ ఒక మాట, దేవుడు ఏనుగుని చంపినా లేకపోతే వినాయకుడి చిన్నపిల్లవాడిని చంపినా అక్కడ కూడా, అక్కడ పరమాత్ముడికి ఒక శక్తి ఉంది, తను ఏదైతే చేశాడో చంపటం, ఆ చంపిన వాళ్ళని తిరిగి పునర్జీవితం చేయగల సత్తా ఆయనకు ఉంది కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు ఏదైతే తప్పు చేశాడో బైబిల్ విషయంలో, ఆ బైబిల్లో తప్పు చేసినప్పుడు కేవలం ఆడవాళ్ళకి, అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు కాబట్టి వాళ్ళ ఆడవాళ్ళని తెచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మగవాళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఏంటి సార్? మీరు ఒక మాట వెనక్కి తీసుకోండి, రిక్వెస్ట్ ప్లీజ్, చెప్పండి. అది కాదు, బైబిల్లో దేవుడు తప్పు చేశాడు అని మీరు డిక్లేర్ చేసేస్తున్నారు కదా. నేను తప్పు చేశాడు అని చెప్పట్లా, చేసినది ఏదైతే ఉందో అంటున్నా, ఇట్స్ ఓకే. బైబిల్ దేవుడు చేసిన పని ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలి. అయితే ఎందుకంటే దేవుడు ఎక్కడ వాళ్ళు తిరిగి పునర్జీవితం చేయాలి అండ్ ఒక మాట అండి, అది వాస్తవమే. అది యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది సార్. యెహోవా యుద్ధాలు చేసిన చిన్న పొరపాటు కారణంగా లోతు భార్యని చనిపోయేలా చేసినప్పుడు మళ్ళీ ఆవిడ బతకడానికి ఏమైనా ఆస్కారం కల్పించాడా? ఎక్కడన్నా సరే లేదు, దేవుడు చెప్పిన మాట చిన్న పొరపాటు చేసినా మీకు ఇది ఒక పనిష్మెంట్, అందుకే మీకు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభు కాలంలో కూడా ఆయన చెప్పాడు సార్. ఒక మాట, తప్పు చిన్న తప్పు, చిన్న తప్పు అని చెప్పేసి అంటున్నారు. దావీదుకి ఎంతమంది భార్యలు సార్? మామూలుగా ఉంటారు ఒక నలుగురు ఐదుగురు ఉంటారు. నెక్స్ట్ పిల్లలు ఒక 19 మంది దాకా ఉన్నారు. దావీదుకి ఎంతమంది ఉపపత్నులు సార్? అంటే ఉంపుడుగత్తెలు ఒక రకంగా చెప్పాలంటే, దాని విషయం అయితే నాకు కరెక్ట్ కౌంటింగ్ లేదు. సొలొమోనుకి ఎంతమంది సార్ ఉన్నారు? 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అంటే మరి అది వ్యభిచారం కింద లెక్క రాదా సార్? ఒక మనిషి చేస్తే దేవుడు వ్యభిచారం అని చెప్పాడు, దాన్ని ఖండించాడు. మరి ఇప్పుడు దావీదు తప్పని చెప్పాడు, దావీదు అతని హృదయాన్ని భార్యలు తిప్పేశారు, నువ్వు పూర్తిగా పాడైపోయావు, నీ పద్ధతి బాగోలేదని దేవుడు చెప్పాడు. ఆరాధన పద్ధతి మార్చుకున్నందుకు, విగ్రహాల వైపు పోతున్నందుకు దాని గురించే కానీ పెళ్లిళ్ళు చేసుకుంటాం తప్పనే మాట ఆయన అనలేదు సార్. బైబిల్ రిఫరెన్స్ అన్ని చెప్పండి, యెహోవా మార్గం నుంచి వేరే దేవత వైపు మళ్ళీ దేవుడు తప్పు పెట్టాడు తప్ప, ఎంతమంది ఉంపుడు గత్తలు ఉంచుకున్నందుకు తప్పు పెట్టాడు. అయితేనండి, ఆ కాలానికి రాజుగా తనకు అధికారం ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ కాలంలో ఆయన ఎవరయ్యా? పక్క దేశ ఆయన భయంకరమైన వ్యక్తి కిమ్. అతను గంటకు లేకపోతే రోజుకు లేకపోతే రోజుకు ఒక మనిషిని మారుస్తాడంట. నాస్తికుడు అని కాదండి, అంటే మరి మిగిలిన ప్రజలు ఎందుకు కూరుకుంటున్నారు? ఏం చేయలేరు. ఒకటి రాజు లాంటి వాడు ఏం చేయలేరు రాజు. సో ఈ కాలానికి అంత భయంకరమైన పాపం పక్కన జరుగుతుంటే, ఆ కాలంలో రాజు ఎంతమందిని ఉంచుకున్నా చేసిన దాన్ని మనం తప్పడాల్సి పని లేదు సార్. కానీ ఆ రాజు చేసిన దాన్నే దావీదు అనే ఒక రాజు చేస్తే, ఇది నువ్వు చేసింది తప్పు కాబట్టి నీ బిడ్డను చంపేస్తున్నానని చంపేశాడు కదా సార్. మరి యెహోవా ఇవ్వనండి, ఇక్కడ న్యాయం ఉంది. ఇక్కడ తన సైనికుడికి సంబంధించినటువంటి భార్య, వీళ్ళెవరు? వీళ్ళంతా కూడా కన్యకలు తెచ్చిన భార్యలు చేసుకున్నాడు సొలొమోను. అయ్యో, ఇప్పుడు దావీదు చేసుకున్న మిగతా వాళ్ళు చూసుకుంటే సౌలు భార్యలనే కదా తను తెచ్చుకుంది. లేదు 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 అబ్బాయి, అయ్యో తప్పండి, సౌలు విషయం సౌలు కాదు 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 కాదు. దావీదుకి యెహోవా పంపిన సందేశం నాబాలుకు సంబంధించిన భార్య నువ్వు సార్? నేను చెప్తానండి, నా క్లారిటీ చెప్తాను. దావీదుకు ఉన్నటువంటి భార్యల్లో ముందు మేక, సౌలు కుమార్తె, పిల్లలు లేరు. కరెక్ట్, పిల్లలే. తర్వాత ఎజ్రాయిడ్ అయినటువంటి నాబాన్ అని ఒక ఆమె ఉంటే ఆమెను చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే భర్త చనిపోయాడు, ఆమె గుండె హార్ట్ అటాక్ వచ్చేసింది. దావీదుకి ఏదో హెల్ప్ అడిగాడు, ఆడేవాడు ఈడేవాడని తిట్టాడు. అయితే ఆయన బయలుదేరి వస్తున్నాడని చెప్పేటప్పుడు ఈయన గుండె జారిపోయింది, చనిపోయాడు. అప్పుడు ఆమె విధవరాలు అయిపోతున్నాం కాబట్టి భారీగా చేర తీసుకున్నాడు. సో ఈ న్యాయబద్ధంగానే చేశాడు. ఇక్కడ సొలొమోను కూడా న్యాయబద్ధంగానే ఉంది. దావీదు చేసిన తప్పేంటే, ఉరియా భార్యలు అంటే అతను బ్రతికుండగానే ఒకవేళ న్యాయబద్ధం ఎట్లా అయింది సార్? తన రాజ్యంలో ఉన్నటువంటి కన్యకలు తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు, ఉంపుడు గత్తెలుగా ఉంచుకున్నాడు సార్. ఒక రాజుకి తన రాజ్యంలో సార్ ఫర్ సపోజ్ ఉన్నాడు, తన రాజ్యంలో తనకి ఇష్టమైన వాళ్ళు ఏరు కోరి తెచ్చుకున్నాడు. 3 నెలలు అంట ఉంచుకునే తన దగ్గర మళ్ళా పని నెట్టేస్తాడంట. మరి దానికి ఏముందాం మనం?
కనుక మీరు కిమ్ తోటి పౌల్ నిను అదే దావీదు నిను సొలొమోన్ ని పోలిస్తే సంతోషం. ధర్మశాస్త్రంలోని చెప్పాల్సింది దొంగతనం చెయ్యరాదు రాజులు తప్ప, వ్యభిచరించరాదు రాజులు తప్ప, అబద్ధం ఆడరాదు రాజులు తప్ప అని రాసి ఉంటే మనం ఎగ్జెంప్షన్ తీసుకునే వాళ్ళం. అంటే ధర్మశాస్త్రం అనేది యూనివర్సల్ గా ఉండాలి. భార్యల విషయంలో ఎక్కడ మనకి కట్టుబాటు అక్కడ మనకి ఎక్కడ కనపడదు. ఏమి రాశారు? వ్యభిచరించరాదు అని చెప్పేసి బైబిల్లో ఉంది కదా. వ్యభిచరించదు అన్నాడు. భార్యలు కాకుండా ఉపపత్నులు అంటే దాని అర్థం ఏంటి? భార్యలు లేరు కదా సార్. ఉపపత్నులు అంటే ఏంటి సార్? ఉపపత్నులు అంటే మామూలుగా ఆయన ఉంచుకున్నవాడు అని మీనింగ్ వస్తుంది. మరి దాన్ని ఉంచుకోవటం వ్యభిచారం కాదా? భారీగా స్వీకరించినట్టే ఆల్మోస్ట్. అంటే ఎక్కడ సార్ భార్య అవుతుంది? వాళ్ళు సార్ వినండి, వాళ్ళు రాజులు, రాజుల కాలంలో జరిగింది. తర్వాత దేవుడు దావీదు విషయంలో ఖచ్చితంగా మరి అక్కడ ఒక చిన్న తప్పు చేస్తే శిక్షించాడంటే ఆల్రెడీ భర్త ఉన్నాడు, భర్త ఉండగా భర్తకు తెలియకుండా తెచ్చి రెండుట్లో తనకు నమ్మకస్తుడైన సిపాయికి అన్యాయం చేశాడు. ఇంతకీ దేవుడి ప్రణాళికలో యూరియా ఒక జోకర్ లాగా మిగిలిపోయాడుగా. ఎందుకంటే యూరియా జోకర్ లాగా మిగిలిపోయాడు సార్. ఎందుకంటే యూరియా భార్యకి ఏ శిక్ష పడలా. యూరియా భార్యకి ఏముంది? పుట్టిన కొడుకు తనే రాజు అయ్యాడు, తన రాజమాత అయింది. ఒక సైనికుడి భార్యగా ఉండే రాజమాత అయింది. మరి యూరియాకి ఏం కలిగింది దానివల్ల? దేవుని రాజ్యంలో ఉంటదంట. చనిపోయినడికి ఇంకేం కలుగుతుంది? దేవుడి రాజ్యం చనిపోతేనే కదా ఇది. దేవుడి రాజ్యం వచ్చింది, రాని ఎందుకు అయింది? చనిపోయాడు కాబట్టే కదా. అతను చనిపోయాడు కాబట్టి ఏమో యోగ్యత వచ్చింది రాణి అవటానికి. అదే మరి ఇప్పుడు మరి యూరియాకి ఏంటి వచ్చింది అంటున్నా? యూరియాకి వచ్చిన ప్రయోజనం ఏంటి? ఒక యూరియా అన్యాయంగా బలైపోయిన వ్యక్తికి దేవుడు చేసిన న్యాయం ఏంటి? తన ప్రణాళికలో మిలిటరీలో సైనికుడు చనిపోయాడు, భార్యకి లేకపోతే గిఫ్టో లేకపోతే వాళ్ళ కొడుకులు జాబ్ ఇస్తున్నారు. అదేంటండి మరి ఆడికి వచ్చిన లాభం ఏంటి? యూరియా చనిపోవడానికి, యూరియా యుద్ధంలో చనిపోలా, కుట్ర కారణంగా చనిపోయాడు. యూరియా యా ఎక్కడ కుట్ర కారణంగా చనిపోయాడు. ఎస్, మరి ఆ కుట్ర ఎవరు చేశారు? రాజు చేశాడు. దావీదు చేశాడు. అదే నేనే చెప్తున్నా సార్. ఆ దావీదు దేనికోసం కుట్ర చేశాడు? ఉరియా భార్య అయిన బత్షెబ కోసం ఆ కుట్రను చేసి ఉరియాని చంపించేశాడు. అప్పుడు ఉరియా వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఎక్కడ వచ్చింది సార్? దావీదు పేర్చాడు, కొన్ని కష్టాలు పడ్డాడు లేడు కదా. కానీ దావీదు కోలుకున్నాడు, తర్వాత మళ్ళీ రాజు అయ్యాడు, తన్ని అన్ని అన్ని అనుభవించాడు. ముసలి వయసులో కూడా కుసుమ సోకలు అన్నట్టు అన్ని అనిపించాడు. చెప్తాను సార్, దేవుడు కూడా కూడా నీకు ఇంకా భార్యలు కావాలంటే దేవుడు అంటాడు భార్యని నీ పొగట్టు చేర్చాను, నీది చాలదనుకున్నా నీకు మరింత ఎక్కువగా నేను ఇచ్చిండేవాడిని, ఉరియా భార్యతో ఎందుకు తప్పు చేసావు అని చెప్పేసి పరాయివాని భార్యని ఎందుకు చేసావని చెప్పేసి అన్నాడు. కానీ ఆ పరాయివాడు ఎవరైతే అన్యాయంగా చనిపోయాడో, యెహోవా ప్రణాళికతో సంబంధం లేకుండా ఆ పరాయివాడికి జరిగిన మేలేంటి యెహోవా పాలనలో? పరాయివానికి మేలు అనేది ఇక చనిపోయాడు సార్, భౌతికంగా అతనికి ఇంకా మేలు చేయడానికి ఏమి లేదు. నాకు తెలిసి ఏంటంటే దేవుడు ఖచ్చితంగా తన రాజ్యంలో అతను కూర్చోబెట్టుకుంటాడు. ఇది ఊహ మనకి, గ్రంథంలో ఎక్కడ లేదు మనకి. లేదండి, నీతిమంతుడు నీతిమంతుడుగా ఉన్నాడు. రాజుకు నీతిమంతుడుగా ఉరియా నీతిమంతుడు అని ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది నీతిమంతుడు? ఎక్కడ ఉంది చెప్పండి? బైబిల్లో ఉంటది. ఇప్పుడు మనం చెప్పండి, ఉరియా నీతిమంతుడు మంచివాడు, మంచి సైనికుడు, నమ్మకస్తుడు. నమ్మకస్తుడు అంతవరకు ఓకే. ఉరియా నీతిమంతుడు అంటే ఏంటి? నమ్మకస్తుడు నీతిమంతుడు కాదు. దేవుడికి విధేయుడై ఉండేవాడు చెప్తాను, దేవుడికి విధేయుడై ఉండేవాడు మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడును. అవునండి, ఇది బైబిల్ చెప్తున్న మాట. అబ్రహాం కాలంలో నీతిమంతుడిగా ఎంచబడ్డారు అంటే ఎట్లా? దేవుడి నమ్మకస్తుడు లేదండి, అబ్రహాం నమ్మకస్తుడు కాదు, దేవుడికి నమ్మకస్తుడు. నీతిమంతుడు దేవుడికి నమ్మకస్తుడు, దావీదుకు నమ్మకస్తుడు అయితే నీతిమంతుడి కింద పరిగణించబడ్డాడు. బైబిల్ చూపించండి కావాలంటే. దైవ భయం లేకుండా రాజుకు అంత నమ్మకంగా పనిచేయడు. అట్లా అంటే దైవ భయం కలిగినటువంటి అసలు అట్లా ఏం లేదండి. టోటల్ గా అతనికి ఖచ్చితంగా దేవుడు తన రాజ్యం ఇస్తాడని నేను ఖచ్చితంగా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే అంత మంచివాడు అతను. ఓకే, చాలా మంచివాడు. గొల్యాతు దైవ భయం ఉన్నవాడేనా? గొల్యాతుకి దైవ భయం లేదు. మరి అతను కూడా రాజుకు నమ్మకస్తుడేగా. ఏ రాజుకు నమ్మకస్తుడు? గొల్యాతు ఎవరి తరఫున యుద్ధం చేశాడు? అవును, అతను అసలు యెహోవా దేవునితో సంబంధం లేదు కదా. ఏ రాజు తరఫున సంబంధం లేదుగా, వాడు అన్యుడు, అన్య దేవత ఆరాధన చేశారు. రాజుకు నమ్మకస్తుడు కావచ్చు, దేవుడి రాజ్యం ఎట్లా వస్తుంది వాళ్ళకి? అంటే రాజుకి నమ్మకస్తుడిగా ఉంటే కాదు, కాదు దేవుడికే నమ్మకస్తుడు. యెహోవాకి, యెహోవా పట్ల భయభక్తులు లేనివాడు నమ్మకస్తుడిగా ఉండడు రాజుకని ఇప్పుడు మీరు అన్నారు ఒక నిమిషం క్రితం. ఏమన్నానండి? యెహోవా పట్ల భయభక్తులు లేనివాడు రాజుకి నమ్మకస్తుడిగా ఉండలేడు అని మీరు అన్నారు. అవును. మరి ఇప్పుడు గొల్యాదు తన నమ్మిన రాజుకి నమ్మకస్తుడిగా ఉన్నాడు, కానీ వాడు అన్యులు, అసలు యెహోవాతో సంబంధం లేనివాడు, సంపర్కం లేనివాడు. మరి అతను నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవతల మీద భక్తి ఉంది. నేను భక్తి లేనివాడు అనే, ఆయన కూడా భక్తిపరుడే, వాళ్ళ దేవతలు నమ్ముతాడు. సో భక్తిపరుడు నమ్మకస్తుడే అంటే అంతమంది దేవుళ్ళు అంతమంది దేవతలు ఉన్నారని నమ్ముతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్
నమ్ముతున్నానండి బైబిల్ ప్రకారం. బైబిల్ ప్రకారం అంటే దేవతలు చాలా మంది ఉన్నారు, బైబిల్ ప్రకారం ఉన్నారు, కానీ హిందూ గ్రంథాల ప్రకారం మేము క్లియర్ గా ఉన్నామండి, ఉన్నది ఒక్కడే దేవుడు. 33 కోట్ల మంది దేవతలు అని చెప్తారు. 33 కోట్ల మంది దేవతలు అనేది ఎక్కడుందో వేదంలో ఎవరైనా చూపించాలి సార్ నాకు. మరి ఎందుకు ఆ మాట అంటారు? ప్రచారం అవుతుంది ముక్కోటి అనే పదానికి. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో చాలా క్లియర్ గా ఉందండి. ఏమని పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినవ్ మరుతస్తధ అని చెప్పేసి మొత్తం క్లియర్ గా ఉంది. అంటే 12 మంది ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు, మొత్తం 33 మంది వీళ్ళే. ఈ ముక్కోటి అనేదాన్ని కోటి అంటే కోట్లు లేకపోతే 7 సున్నాలు ఉంటాయని చెప్పేసి లెక్కేసుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. నేను ఎందుకు మాట్లాడాను కదా, చాలా చోట్ల మాట్లాడాను. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే సార్. చాలా టైం 2-3 గంటలు తీసుకుందనుకున్నారు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అండి, భారతదేశానికి బైబుల్ ప్రచారం ఏ విధంగా లాభం అనేది ఇంకా మనకి డిస్కషన్ లో రాలేదు. ఆ ఒక్క టాపిక్ ఈ యాక్చువల్ గా నేను నమ్ముతుంది ఏంటంటే, అంటే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, భారతదేశంలో నే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో బైబిల్ ప్రచారంలో ఉండాలి, బైబిల్ ప్రతి వ్యక్తి చదవాలి. ఎందుకంటే బైబిల్లో నీవలి నీ పొరుగువాన్ని ప్రేమించు, లేదా నాట్ ఓన్లీ దట్ నిన్ను వలి నీ శత్రువును కూడా ప్రేమించు అని బోధించింది బైబిల్. యుద్ధం చేయమని చెప్పాలి. కనుక భారతదేశానికి ఎంత అవసరం సహనము, పరమత సహనము. మరి అలా చెప్పిన బైబిల్లోనే యేసుక్రీస్తు వారు లోకసువార్త 19:27 మాట అన్నారు, మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యుద్ధకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పేసి చెప్పారు. ఇందాక నేను ఇక్కడ రిపీట్ చేశాను, శత్రువులను సంహరించండి. రెడీ టు ఆన్సర్ సేమ్. ఇందాక నేను నాకు తెలియక ఆయన తల ఎందుకు ఖండించాడు, ఆ ఏనుగు తల ఎందుకు ఖండించాలి, ఆ పిల్లడిని తెలియదా దేవుడు అయితే అని ప్రశ్నించాను. అంటే దాదాపుగా దాని మీద నాకు అవగాహన లేదు కనుక తెలిసినంత వరకు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ అడిగేది నా దృష్టిలో ఇదే. అక్కడ దేవుడు తనను ఏలటానికి ఇష్టం లేని వారిని తీసుకొచ్చి సంహరించండి నా శత్రువులను అని అన్నాడు అన్నారు యేసుక్రీస్తు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు చెప్పారు, ఎందుకంటే ఈ మాటలు చెప్పి యేసుక్రీస్తు యెరూషలేం పట్టణమునకు బయలుదేరను అని చెప్పేసి నెక్స్ట్ వర్షన్ లో ఉంటుంది. మీకు బైబిల్ పరిచయం ఉంది నాకు తెలుసు, మీరు 20 ఏళ్ళు ఇప్పుడు ఇంత కూడా బైబిల్ చూశాను నేను, మీ ఓల్డ్ బైబిల్. యేసుక్రీస్తు ఉపమానం లేకుండా ఎక్కడ ఏది చెప్పలేదు అని ఉంటది. ఓకే, ఒక గొర్రె తప్పిపోయింది, 99 గొర్రెలు వదిలి వెతుక్కొచ్చాడు అంటాడు, దాని అంతరార్థం వేరుగా ఉంటుంది. గొర్రెలు కాదు అక్కడ. ఒక నాణ్యం పోయింది, స్త్రీ వెతికింది, దొరికి ఇల్లు ఉడిచింది, వెలిగింది, దీపం వెలిగించింది, దొరికింది అని దాని అర్థం అక్షరార్థం కాదు. సేమ్ రాజు ఏలటానికి లేదు, ఇట్లా జరిగింది అని చెప్పినటువంటి దాని భావన ఏంటంటే, నన్ను ఏలటానికి ఇష్టం లేని వాళ్ళందరిని కూడా చంపేసేసేయండి అంటే ఇప్పుడు మా హిందువులందరం చంపేయమని ఎవరు పెట్టారండి ఇది? వీళ్ళు చేశారు. హిందువుల గురించి మాట్లాడలే అసలు ఎవరినైనా రీతిలో చెప్పారు మీరు అంటున్నారు. ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీరు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి, వాస్తవ అర్థం ఏంటి? వాస్తవ అర్థం చెప్తాను, అది కొంచెం వినటానికి ఇబ్బందిగా ఉన్నా నాకు తెలిసిన సత్యం ఖచ్చితంగా చెప్తాను నేను. సో అయితే దీని అంతరార్థం ఏంటంటే, యేసు ప్రభు గారు చెప్పింది, బట్ ఇది ఒక పారాబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానంలో వాస్తవంగా రాజకుమారుడు ఎవరు? యేసు ప్రభువే. అవును, ఆల్మోస్ట్ అర్థమవుతుంది, క్లియర్గా ఉంది, అర్థమవుతుంది. తన ఏలడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు. చాలా దీని మీద వీడియో చేసి ఆ ఏలటానికి ఇష్టం లేని అన్న వాళ్ళు హిందువులు అని మేమే కదా. అది నేను అనట్లేదు లేండి, మీరు అనలేదు, వేరే వాళ్ళు అన్నారు. నేను అందుకంటున్నాను, నేను కౌంటర్ గురించి ఇచ్చాను దీని మీద. అక్కడ జరుగుతుంది ఏంటి, ఇస్రాయేలీలో ఆయన అసలు దేవుడికి నమ్మట్లా, మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ వచ్చిన మెస్సీ కాదు అనుకుంటున్నారు వీళ్ళు. అసలు ఆయన చంపింది ఎవరు? యూదులే, తన ప్రజలు ఇస్రాయేలీ. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, తను ఏలటానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ కాలంలో ఎవరితో చెప్తున్నాడు ఆ మాటలు? ఓన్లీ ఇస్రాయేల్ దగ్గరే చెప్తున్నాడు, ఇస్రాయేల్ కోసమే చెప్తున్నాడు. పోనీ అదేనా, నేను ఫోన్లు అన్న లేవు, ప్రపంచం అంతా తెలుసుదని చెప్పాడు అనుకోవటానికి. వాళ్ళ కొరకు వాళ్ళకి ఇష్టం లేదు కనుక, ఇష్టం నేను ఏలటానికి ఇష్టం లేనివంటి వారిని సంహరించండి అంటే చివరికి వాళ్ళు మరణం పాలైపోతారు, అంటే నరకం నుంచి నరకానికి వెళ్తారు. నేను ఏలటం అంటే నా ఏలుబడి కిందకి మీరు రాకపోతే, నన్ను నమ్ముకోకపోతే మీరు అన్యాయంగా చచ్చిపోతారు, అంటే జీవాన్ని కోల్పోతారు అని చెప్పదలుచుకున్నాడు అక్కడ. ఓకే, మరి ఇప్పుడే దీనికి ముందు ఒక వచనం చెప్పారు, నీ శత్రువును సైతం ప్రేమించు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళని శత్రువులుగా భావించినప్పుడు ఫిజికల్ గా తీసుకోవాలి దీన్ని. దీన్ని ఫిజికల్గా తీసుకుంటున్నా, నీ శత్రువును కూడా ప్రేమించండి, మీ శత్రువును కూడా ప్రేమించండి. తండ్రి తప్పలేదు, అది ఎంత శత్రువు అయినా సరే పోని దేవుడు చూసుకుంటాడులే అని క్షమించేద్దాం. క్షమిస్తే అసలు తన్నులాట్లు ఉండవు, దోపిడీలు ఉండవు, హత్యలు మానభంగాలు ఏమి ఉండవు క్షమించేస్తే. ఇది యూనివర్సల్ గా వాడుకోదగినటువంటి మాట. ఓకే, అయితే అక్కడ ఉపమానంలో ఆయన ఏం చెప్పాడంటే, ఉపమాన భావంతో ఆత్మీయంగా మీరు చనిపోయిన తర్వాత నష్టపోతారు.
భౌతికంగా ఉన్నప్పుడు శత్రువులను సైతం ప్రేమించమన్న యేసు చనిపోయిన తర్వాత తన తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళని నరకంలో పడేస్తానని ఎందుకు అనాలి? క్షమించొచ్చు కదా ఆయన. లాజికల్గా అడిగారు. ఇంకొక మాట ఇక్కడ మీకు చెప్పాలి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, నేను నరకాలకై వెళ్ళిపోతారు శత్రువులు అంటుంది ఏంటంటే, నిజమైన దైవముగా ఉన్నటువంటి నిజమైన రాజకుమారుని మీరు ఫాలో అప్ చేయకపోతే, నన్ను వెంబడించకపోతే, నన్ను యాక్సెప్ట్ చేయకపోతే మీరు మరణం పాలవుతారు. అంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను వల్ల నీ పురుగు అని ప్రేమించేయండి. ఈ రిలేషన్ ఏంటి? జస్ట్ మనుషుల మధ్య రిలేషన్. ఇది గాడ్తో రిలేషన్. ఈ గాడ్తో రిలేషన్ లేకపోతే ఖచ్చితంగా మరణం పాలైపోతాదండి. సాటి మనిషిని క్షమించాలి అని చెప్పేసి మనుషులకే చెప్పిన దేవుడు ఇంకెంత క్షమా ఓర్పు కలిగిన వాడు అయి ఉండాలి? ఇప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, బైబుల్ తోటి బైబుల్లో పునర్జన్మని అంగీకరించట్ల. ఓకే, దేవుడు ఇచ్చేది ఒకటే జన్మ. దేవుడు దేవుడు సృష్టిస్తేనే వీళ్ళందరూ మానవులు భూమి మీదకి వస్తున్నారు. మరి వీళ్ళందరినీ రకరకాల మార్గాల్లో పుట్టిస్తున్న దేవుడు వాళ్ళందరికీ ఒకే జన్మ ఇచ్చి, నువ్వు తప్పు చేస్తే, నువ్వు తప్పు అంటే ఏంటి అక్కడ దేవుడిని తెలుసుకోకపోవటం చివరి, నువ్వు తప్పు చేస్తే నేను నరకంలో వేస్తాను, అగ్ని ఆరని పురుగు చావని నరకంలో నీ ఆత్మ అల్లాడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలా చిన్నపిల్లలకు కూడా మార్చిపోతే సెప్టెంబర్ అని చెప్పేసి అవకాశం ఇస్తారు. జైల్లో ఉన్నోడికి కూడా, రేప్ చేసిన వాడికి కూడా తప్పు చేస్తే దిద్దుకుని బయటకు రావడానికి, వాడిని వాడు సంస్కరించుకోవడానికి అవకాశం ఇస్తారు. కానీ బైబుల్లోకి వచ్చేపాటికి దేవుడే ఒకరిని అన్యుడిగా పుట్టించినప్పుడు, వాడికి తెలుసుకునే మనసు కూడా దేవుడే ఇవ్వకుండా వాడిని కఠినపరిచినప్పుడు, బైబుల్ దేవుడే కఠినపరుస్తాడు వాడి హృదయాన్ని కూడా. అలా కాదు, బైబుల్ బైబుల్లో ఐగుప్తురాజు హృదయాన్ని అనేక మార్లు కఠినపరిచింది ఎవరు? అంటే ఇక్కడ ఇదే ప్రాబ్లం వస్తుంది సార్, అందరికీ మనకి వర్తించదు అంటారు. కొన్ని దేవుడు సృష్టిస్తేనే అందరూ సృష్టించబడ్డారు. అయితే ఆయనే పుట్టించి, ఆయనే అన్యుడిగా పుట్టించిన వ్యక్తిని తెలుసుకోలేదు అన్యాయం కదా అంటున్నారు. టైం నరకంలో పడేస్తే తప్పు కదా? తప్పు కదా. ఓకే, తప్పు చేశాడు, తెలుసుకోలేకపోయాడు, నరకంలో పడేశాడు. మరి ఆ వ్యక్తికి మళ్ళీ మారటానికి అవకాశం ఇవ్వకపోవటం ఎంత అన్యాయం? అగ్ని ఆరని పురుగుల చావులు నరకంలో వేయటం, ఓకే, ఎందుకంటే చిన్నపిల్లలకి ఉండే అవకాశం ఆత్మలకి లేకుండా చేయటం. యా, మీరు అడిగింది చాలా బాగుంది. చాలా ఇంపార్టెంట్ గా కూడా అందరూ వినాల్సిన విషయం ఇది. క్రైస్తవులు కూడా వినాలి ఈ విషయాన్ని, కొంచెం వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. అంటే క్రైస్తవులు కూడా చర్చిలో ఇంత డెప్త్ గా వెళ్ళిపోయి ఆలోచించరు కదా, చర్చిలో వాళ్ళు కూడా వినాలి, క్రైస్తవ సోదరులు కూడా వింటారు. ఇక్కడ ఒకటి సార్, మీరు లాజిక్ ప్రకారంగా మాట్లాడారు, అందులో తప్పేం లేదు. అయితే నా వైపు నుంచి ఆన్సర్ ఏం చేస్తున్నానంటే, దేవుడు అసలు ఈ అనౌన్స్మెంట్ లేకుండా ఏదో కొంతమంది హిందువులకు పుట్టి వాళ్ళని తీసుకెళ్ళి నరకం వేసే చచ్చిపోయినాక క్రైస్తవులకు పుట్టిన వాళ్ళని తీసుకెళ్ళి దాంట్లో వేస్తే పూర్తిగా తప్పు. కానీ ఆయన తప్పు చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, నేను లోకానికి ఐఎమ్ ద లైట్ ఆఫ్ టు ది సాల్ వరల్డ్ అని చెప్పాడు. నేను లోకానికి వెలుగయ్యానని చెప్పాడు. నా ద్వారానే మీరు నిశ్చయం చేరతారని క్లియరెన్స్ ఇచ్చాడు. అంటే అనౌన్స్మెంట్ అయ్యింది. అనౌన్స్మెంట్ అయినప్పుడు ఇప్పుడు మనం ప్రయాణికులంగా అనౌన్స్మెంట్ ఒక ప్రయాణం చేస్తున్నాం, మీరు నేను ఇంకా నలుగురు కలిసి అనౌన్స్. ఇప్పుడు ఫ్లైట్కి అనౌన్స్ అయిపోయింది. అనౌన్స్ అయినప్పుడు అలర్ట్ అవ్వాల్సిన ఎవరు? మనమే. ఓకే, దాని టైం ప్రకారం అది వెళ్ళిపోద్ది. మనం ఏదో నెగ్లెక్ట్ చేసాం, అది వెళ్ళిపోయింది. సో కాబట్టి అది వెళ్ళిపోతే ఎట్లా? కంటే డబ్బులు పెట్టి కొన్నాము, గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏదో చిన్న పని నుండి కొంచెం లేట్ అయితే వెళ్ళిపోతే ఎట్లా అంటే కుదరదు, దాని రూల్ అది. సరే ఆగండి. సరే దైవికంగా ఆలోచిస్తే, దైవికంగా ఆలోచిస్తే మనిషి మరి టైం ఇవ్వాలి కదా అంటున్నారు మీరు. ఎట్లా టైం? ఆయన టైం మనిషి చచ్చిపోయేంతవరకు ఇస్తున్నాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 40 ఇయర్స్ అనుకుందాం, జస్ట్ ఇప్పుడు మీరు యేసు ప్రభు గురించి విన్నారు అనుకుందాం. ఫర్ సపోజ్ దాదాపుగా మీరు 100 ఏళ్ళు బ్రతుకుతారు. 100 ఏళ్ళు బ్రతికినప్పుడు మీకు ఎంత సమయం తెలిసి? 60 ఏళ్ళు ఇంక ఆయన వింటూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు, జీవితకాలం ఇస్తున్నాడు తెలుసుకోవడానికి. నువ్వు అయినా సరే నా చూద్దాం అనుకుంటున్నావు, దానికి నీ అంతటికి నువ్వే శిక్ష నీ మీద తెచ్చుకుంటున్నావు. సపోజ్ నాకు 99 ఏళ్ళు తెలుసుకోలేకపోయాను, 99వ ఏట నేను ప్రభుని తెలుసుకున్నాను, అప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవరాజు వెళ్తావు. అంతే కదా? మరి 99 ఏళ్ళు నేను రేపులు చేశాను, మర్డర్లు చేశాను, అప్పుడు? ఇదే ప్రశ్న చెప్పండి. ఇదే ప్రశ్న చాలా సార్లు రీచ్ చేశారు కొంతమంది. యా, దీనికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. దీనికి నేనేం చెప్తున్నానంటే, మడ్డలు చేశారు, రేపులు చేశారు, తప్పు చేశాడండి, మరి చచ్చిపోయేటప్పుడు ఎట్టగడ దేవుడు అని క్షమించండి, పరలోకిస్తున్నాడు కదా అని అంటున్నారు అని అంటున్నారు. నేను అనేది ఏంటంటే, వీడు మడ్డలు చేసి రేపులు చేసి చేస్తే
ఇక్కడ వాడికి ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారు, వాడికి వేయాల్సిన శిక్ష వేస్తారు. నా దగ్గర డబ్బు ఉంది, నేను తప్పించుకుంటున్నాను, రాజ్యంగా బతికేస్తున్నాను, జైలు అనుభవిస్తాను, అధికారులను కొనేస్తున్నా, గవర్నమెంట్ కొనేస్తున్నా, వ్యవస్థలను మేనేజ్ చేసేస్తున్నా. అంటే అది మీ అన్ని తప్పించుకుంటున్నా, మీ పాయింట్ ని స్ట్రెంగ్త్ చేసుకోవడానికి జస్ట్ మీరు అట్లా ఇమాజిన్ చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు అందరూ చేయలేకపోవచ్చు, అలా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒకరు అలా చేయొచ్చు అండి, ఒకరు అలా కాదండి. ఈ రోజున పాయింట్ కే వస్తా, ఈ రోజున న్యాయం కంటే కూడా వాదనే గెలుస్తుంది. అలాంటి మంచి లాయర్ని పెట్టుకుంటే వాళ్ళే గెలుస్తున్నారు. ఓకే సార్, మీ పాయింట్ కే వద్దాం. ఎవడో లాయర్ ని పెట్టుకున్నాడు అంటే అక్రమంగా ఎట్టగడ బయటకు వచ్చేసాడు, 1 కోటి రూపాయలు ఇచ్చాడు బయటకు వచ్చేసాడు అనుకుందాం, అనుకుందాం. అసలు నిజానికి అట్లాంటి వాడు చివరిలో యేసు ప్రభు దగ్గరకు వస్తాడు ఎందుకు అనుకుంటున్నారు మీరు? వాడు అట్టగా చచ్చిపోతాడు. అలా ఎలా అనుకుంటారు? రాకూడదని కూడా లేదు కదా. లేదు లేదండి, రాకూడదని లేదు, కానీ రాకూడదని లేదు. అలాంటి వాడు 90 మంది రాస్తారు. అది హైపోథెసిస్, ఇది హైపోథెసిస్. నేను అందుకే అంటున్నా, ఒకవేళ 99వ ఏట నేను ఆ పాపాలన్నీ చేసి నేను తెలుసుకున్నా, తెలుసుకున్నా, రక్షణ ఉంటదా ఉండదా? ఫర్ సపోజ్ అనుకుందాం నాకు రక్షణ ఉంటదా. ఓకేనండి, ఓకే. మీ శరీరాన్ని భద్ర ఎంత ఇన్ని తప్పులు చేసినా కూడా మీ శరీరాన్ని కాపాడి ఇంకో కొందేళ్ళు బ్రతుకు అని చెప్తే తప్పు, కానీ మీరు రక్షణ అనేది దేనికి సంబంధించింది? స్పిరిచువల్ లైఫ్కి సంబంధించింది. స్పిరిచువల్ లైఫ్కి సంబంధించిన దానికి ఏం కావాలి ఆయనకి? మన మరణ సమయంలో ఆ చిట్ట చివరి గడియల్లో ఖచ్చితంగా సృష్టికర్త ఎవరో తెలుసుకున్నామా? మన జీవితంలో మనం చేసిన పాపాల కోసం కన్నీటితో ఏడ్చి దిద్దుబాటు చేసుకున్నామా, సరి చేసుకున్నామా? నేను సృష్టికర్తను తెలుసుకున్నాను సార్, తెలుసుకున్నాను అనుకున్నా, యేసుక్రీస్తు వారిని అంగీకరించా, చనిపోయా. నేను చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తానా, యుగాంతం నాటికి వెళ్తానా, తీర్పు దినానికి వెళ్తానా? అంటే పరలోక రాజ్యం ఎప్పుడు చేరతాను అంటారు? మళ్ళా పరలోక రాజ్యం చేరటానికి టైం ఉందండి. ఎప్పుడు? పరదేశంలోకే వెళ్తారు. ఓకే, అప్పుడు ఎప్పటికి చేరతారు పరలోక రాజ్యానికి? దాని ఎండింగ్ టైం ఎప్పుడు అన్నది యేసు ప్రభు వారు కూడా, అది నేనుగా ఇప్పుడైతే నేను చెప్పలేను, తండ్రి వశంలో ఉందని చెప్పాడు. చెప్పారు యుగాంతం నాటికి. సపోజ్ చనిపోయిన తర్వాత 1 లక్ష సంవత్సరాల తర్వాత, 1 కోటి సంవత్సరాల తర్వాత అందరికీ తెలిసింది యేసుక్రీస్తు అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, అసలు యేసుక్రీస్తుకి, అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అని తెలిసింది. అప్పుడు ఇది యేసును నమ్మి రక్షణ పొందామనుకున్న ఆత్మలన్నిటి పరిస్థితి ఏంటి? అంటే ఎవరో ఒక రక్షకుడు ఉండాలి కదా మరి అక్కడ. ఎవరో ఒకళ్ళు ఉంటాడు ఖచ్చితంగా, సృష్టికర్తను కూడా ఒకడు ఉన్నాడని అన్ని మతాలు నమ్ముతున్నాయి, ఒక నాస్తికులు తప్ప. ఆ సృష్టికర్త ఎవరో ఒకడు ఉండుంటాడు. ఈవెన్ సైన్స్ కూడా క్రియేషన్ అనే పదం వాడుతుంది, కానీ క్రియేటర్ ఉన్నాడు అంటే ఒప్పుకోకపోవచ్చు, కానీ క్రియేషన్ అనే పదం వాడుతున్నారు కదా. అవునండి, క్రియేటర్ అనే దాన్ని ఒప్పుకుందాం. క్రియేటర్ ఆ క్రియేటర్ యేసే అని చెప్పి నాళ్ళు ప్రచారం చేశారు, కొన్నాళ్ళ తర్వాత యేసు క్రియేటర్ కాదు అని తెలిస్తే తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాదు అని మీరు ఆధ్యాత్మిక జీవితం కోల్పోయిన తర్వాత కాదు అని మీరు ఎట్లా చెప్పారు? కాదని నేను చెప్పట్లా, కాదు అని ఒకవేళ ఎవరన్నా తెలుసుకుంటే అంటున్నా, హైపోథెకేషన్స్. ఎందుకంటే నేను చెప్తాను, ఈ రోజున నేను శివుణ్ణో విష్ణువునో నేను చూడాల, యెహోవాను యేసును ప్రత్యక్షంగా మీరు చూడాల, మీదొక నమ్మకం ఎట్లాగో నాదొక నమ్మకం అట్లాగే. అసలు దేవుడే లేడు అనుకుని ఎవడైతే ప్రచారం చేస్తున్నారో వాడిది కూడా నమ్మకమే, ఎందుకంటే దేవుడు లేడు అన్న విషయం వాడికి ఎస్టాబ్లిష్ అవ్వాల. ఇవన్నీ బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటే ఈ మూడు సమానం కాదండి, ప్రతిదీ సమానమేనండి, ప్రతిదీ విశ్వాసం మీద శివుణ్ణి దేవుడుగా హిందూగా నమ్ముతున్నారు, శివుణ్ణో విష్ణువునో సరే, నేను యేసుప్రభు నమ్ముతున్నాను, అల్లా నమ్ముతున్నారు, వీళ్ళు ఏమైనా అసలు దేవుడే లేడు అంటున్నారు, ఇది ఆల్మోస్ట్ ఒకటే కదా అంటున్నారు మీరు. కాదు, ఏం కాదు, బైబుల్ మాత్రమే ప్రత్యేకమైందంట నేను, ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయలేను నేను మిగతా వాళ్ళతో. చెప్పండి. అంటే నేను వాళ్ళు దూషించను, బట్ నేను ఏకీభవించను వాళ్ళతో. ఓకే చెప్పండి. కారణం ఏంటి? కారణం ఏంటంటే దాదాపుగా 190 మంది జీవితంలో జీవితాలు మార్చగలుగుతున్నట్లుగా మన కళ్ళకి కనబడుతుంది. అదే బైబుల్ పట్టుకుని రేపులు చేస్తున్న వాళ్ళు, తాగుబోతులుగా ఉన్నవాళ్ళు, పక్కవాడి పెళ్లాలతో కొలుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ నా దగ్గర? పేపర్ కట్టింగ్ ఉంది, పాస్టర్ గా ఉంటూ గొలుసు చోరీ చేసిన పాస్టర్ ఉన్నాడు, చర్చకు వచ్చే విశ్వాసం కొట్టేశాడు. నేను ఆ విషయం కాదన్నా, అలా తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, మరి బైబుల్ పట్టుకున్నారు వాళ్ళు కూడా, బైబుల్ మారుస్తుంది అన్నారు. బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మారాలా? బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మారాలా? కొంతమంది మారి కొంతమంది మారట్లేదు అంటే ఆ కాదు, ఆ డిఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే ఉందో అది ప్రతి మత గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బైబుల్ ఈరోజు ఖురాన్ ఖురాన్ భలే పని, మీరు యాక్సెప్ట్ చేయకపోతే అబద్ధాలు నిజాలు అవ్వవు సార్. నేను ఇక్కడ మాట చెప్తా, ఖురాన్ పట్టుకున్న వాళ్ళు అల్లాహు అక్బర్ అంటూ బాంబులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, అదే ఖురాన్ పట్టుకుని మేము సేవ చేస్తున్నామంటూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఇదే ఖురాన్ పట్టుకుని మేము కేవలం ధార్మికులము, మేము కేవలం అల్లా గురించి ప్రచారం మాత్రమే చేస్తామని చెప్పేసి గడ్డాలు పెంచుకుని ప్రచారం కోసం తిరుగుతున్న వ్యక్తులు ఉన్నారు. ఉన్నారు మరి వాళ్ళు. నేను అలాగే క్రిస్టియన్ గా సరేనండి, అంటే మీ ఒపీనియన్ కాదంట నేను ఎవరిని, కనుక మీ ఒపీనియన్ మీరే, నేను కాదన్న. అయితే ఈ విషయంలో నా ఒపీనియన్ ఏంటంటే 100% బైబుల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ మంది మనకి ప్రూఫ్ కనబడుతుంది.
ఏం ప్రూఫ్ కనపడుతుందండి? వీళ్ళకి స్వస్థపడ్డట్టు, దయ్యాలు వదిలిపోయినట్లు, మంచి వాళ్ళు అవుతున్నట్లు, సరే దయ్యాలు స్వస్థలు తీసిపడాయండి, బ్రతుకు మార్చుకొని మంచిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు బైబుల్ దగ్గరకు వస్తే కోకోలలో కనబడుతున్నారు. మరి ఎందుకంటే తప్పు చేసిన వాడు కనపడలేదంటే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతున్నారు. ఈరోజు భగవద్గీతను నమ్ముకుని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రైస్తవ్యం నుంచి హిందుత్వం వైపు వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇస్లాం నుంచి హిందుత్వం వైపు వస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదండి, బైబిల్ని విడిచిపెడుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. బైబిల్ చర్చిని విడిచిపెట్టేసి చర్చిల్ని బార్లుగా పబ్బులుగా మారుస్తున్న సందర్భాలు ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ జరుగుతున్నాయి. సార్, మీకు ఆధారాలు కావాలి? ఆధారాలతో నేను మాట్లాడాను, అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను, కూడా వచ్చిందండి, వీడియో వచ్చింది, జరుగుతున్నాయి. వినండి, అలాగే కాదండి, నేను అడిగాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నాకు మాట్లాడి మెసేజ్, నేను ఆ మెసేజ్ మన వీడియోలు కూడా పెట్టాను. అమెరికా ఇది పుట్టించారు అంటే ఈ పబ్బులు పెట్టేస్తున్నారు, సినిమా హాల్గా మార్చేస్తున్నారు, జరుగుతుంది చర్చి. అదే సార్, మారిన చెప్పండి, అక్కడ విషయం ఏంటంటే ఒక 100 ఏళ్ల క్రితం నిర్మించారు, ఇక వాళ్ళు మళ్ళీ కొత్త చర్చి కట్టుకోవాలనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని అమ్మకానికి పెట్టేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో పర్టికులర్గా ఈ విషయమే మాట్లాడాను. సరే సార్, ఇక్కడ సార్ చెప్పింది, ఇక్కడ అమెరికాలో వచ్చి చూడండి జరుగుతుంది ఇది అని. నేను ఇప్పుడు మన ఇంటర్వ్యూలోనే గూగుల్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని పెడతాను. నా గురించి వద్దు, అయిపోయిన తర్వాత మీరు కూడా గూగుల్ చేసుకోండి, లేకపోతే చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా గూగుల్ చేయండి. మోస్ట్ డిక్లైనింగ్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి చూడండి, అత్యధిక జనాభా పడిపోతున్న మతం ఏది అని చెప్పేసి గూగుల్ చేసి చూడండి. ఇప్పుడు గూగుల్ మానిపులేట్ చేసేంత స్టామినా నాకు లేదు. మనం ఏం చేయలేం, నేను పెట్టిన స్క్రీన్ షాట్ నమ్మకం కూడా అనట్లేదు. రుజువా అంటే గూగుల్ వచ్చే ప్రతిదీ కరెక్టేనా? ఇక ఈ మాట మాట్లాడితే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఇదే గూగుల్ హిందుత్వానికి సంబంధించి ఏదైనా చూపిస్తే దాన్ని తీసుకొచ్చి గూగుల్ ఇట్లా చెప్తుంది అని చెప్పేసి చెప్తున్న సందర్భాలు అలా చూపిస్తున్న పాస్టర్లకు సంబంధించిన ఇందాక చెప్పాను. మనం క్రైస్తవ్యం అంటే జాన్ బాబు గారే కాదు, హిందుత్వం అంటే లలిత్ కుమారే కాదు. మనిద్దరు గురించి కూర్చుని మనిద్దరం అన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఫైనల్ అనుకోవద్దండి. అట్లాంటి క్రిస్టియన్స్ చాలా ఉన్నాయి సార్. సరే, టోటల్గా ఏంటంటే అది మనం ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు సరే, అయినా కొంతవరకు నిజం ఉంటుంది. మనం పూర్తి కొట్టేయడానికి లేదు గూగుల్ని, కొంతవరకు నిజం ఉంటుంది. బట్ అదే సమయంలో నేను మీకేం చెప్తున్నానంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైనటువంటి రిలీజన్ ఏంటి అని అడగండి. డెఫినెట్లీ క్రిస్టియానిటీ. మరి కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, సంతోషపడే విషయం. ఒక విషయం చెప్తాను, ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడే నాకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏంటంటే క్యాథలిక్స్ ఉన్నారు, క్యాథలిక్స్ విగ్రహారాధనలో చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ క్యాథలిక్స్ పరలోకానికి వెళతారా యేసుని నమ్మిన ఒకే కారణంగా? మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇరికేస్తున్నారు మళ్ళీ. అంటే బైబిల్ ప్రచారానికి వచ్చింది కాబట్టి. యాక్చువల్గా సరే సరేనండి, ఎవరిని వచ్చుకున్నా నేను సత్యం చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. నా యొక్క ఐడియాలజీ ప్రకారంగా, బైబిల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, ఆల్మోస్ట్ యేసు దేవుడు అని మనస్ఫూర్తిగా ఏ అంటే డినామినేషన్లో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యం వెళ్తారని నమ్ముతున్నారండి. ఓకే, సరే, వీళ్ళు ఏదో కొంతమంది విగ్రహం పెట్టేసి ఏదో చేస్తున్నారండి అని అంటే వాళ్ళలో కూడా కొంతమంది మరి వాళ్ళు విగ్రహారాధన తప్పు అని బైబిల్ ఖండిస్తుంది. కానీ వాళ్ళు చేస్తున్నారు ద్వితీయోపదేశ కాండంలో చేస్తున్నట్లు మీరు మీ దేవుడు కానీ ఇక్కడ వీళ్ళు యేసు సుప్రభాతాలు, ధ్వజస్తంభాలు, మేరీ గుండ్లు కొట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారు. అన్ని కూడా అన్యుల క్రియలే, కూడా అన్యజనుల క్రియలే. ఈ విషయాలు అన్యజనంగాన్ని అంతలా ఫాలో అవుతున్న వీళ్ళు ఏ విధంగా పరలోక రాజ్యానికి అర్హులు అవుతారు? అందుకని ఈ విషయాలు అయితే ఒక విధంగా చెప్పాలంటే వీటిని నేను ఖండిస్తానండి. వాస్తవంగా నాకు తెలిసి మీరు ఖండిస్తారు, ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా విశ్వాస మార్గం వైపే ఉంటారు, బైబుల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడవాలనుకుంటారు. కానీ వీళ్ళు బైబుల్ విరుద్ధంగా వెళుతున్నారు కాబట్టి వీళ్ళకి మరి పరలోక రాజ్య యోగ్యత కేవలం యేసును నమ్మాను కాబట్టి అని చెప్పేసి మౌఖికంగా ప్రకటించి క్రియలన్నీ అన్యుల క్రియలు చేస్తూ ఉంటే వీళ్ళకి రక్షణ ఉంటుందా? లేదండి, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్, నా మాట కాదండి, బైబిల్ ప్రకారంగా అయితే లేదు. లేదు కదా, బైబిల్ ప్రకారంగా అయితే ఈరోజు నా మాట కాదు. 250 బిలియన్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దాదాపు 60% క్యాథలిక్సే ఉన్నారు. ఉండొచ్చు. మరి ఇప్పుడు 60%కి రక్షణ లేనట్టేగా క్రీస్తు నుంచి ఇంకంతే. అంటే ఒకవేళ వాళ్ళు ఇదే ముసుగులో ఉంటే ఖచ్చితంగా, అందుకేనండి యేసుప్రభు చెప్పాడండి ఆ రోజున నా దగ్గరకు వచ్చి తలుపు తీవా తలుపు తీవని తలుపు తడతారు మీరు, అక్రమం చేసే వాళ్ళ మీరు నేను ఎరగని వెళ్ళిపోండి అంటారు. మరి ఇంకెవరిని అంటాడు, అన్ని ఎందుకు వస్తారు అక్కడికి రారుగా, వచ్చేవాళ్ళు వీళ్ళే. ఇట్లాంటి వాళ్ళే అంటే వీళ్ళంటే వీళ్ళని కాదండి, అదే ఆలస్యమనే కాదు, ప్రొటెస్టెంట్లోనైనా ఎవరైనా సరే వాడు నువ్వు పేరు క్రైస్తవుడు అంతే దర్శాలు వాక్య విరుద్ధంగా జీవించిన నాకై నేనైనా అంతే, గెట్అవుట్. ఓకే, అంతే.
సో జాన్ బాబు గారు చాలా సంతోషం అండి. కాకపోతే ఇందాకటి నుంచి ఒక చిన్న విషయం ఏంటంటే మనకు ఒక విషయంలో క్లారిటీ రాలేదు. చెప్పండి. బైబిల్ ప్రచారం భారతదేశానికి ఏ విధంగా ప్రయోజనం అంటే, నీ అభిప్రాయం ప్రకారం అన్నారు, సరే నా ఆలోచన ప్రకారం అని చెప్పారు, కానీ బైబిల్ పరంగా బైబిల్ భారతదేశానికి కలిగించే మేలు ఏంటి అనే ఒక విషయంలో మాత్రం నాకు ఇంకొంచెం అసంతృప్తి ఉంది. దాని గురించి మనం వీలైతే మరొక ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుందాం. మీరు మరొకసారి సందర్భంలో ఎప్పుడైనా మీకు వీలు కుదిరినప్పుడు. చాలా జర్నీ చేసి వచ్చారు, చాలా ఓపిక్గా ఇంతసేపు కూర్చున్నారు. నిజంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అండ్ మీ ఓపిక్కి స్పెషల్గా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను చాలా నిర్మోహటంగా చాలా విషయాలు చెప్పారు. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ వీడియోని చూస్తారని, మరింత మందికి షేర్ చేస్తారని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే వాక్య విరుద్ధంగా జీవిస్తున్న క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాన్ బాబు గారు చెప్పిన మాటలను బట్టి ఒకసారి మీ జీవితాలని ఆలోచించుకుంటారని చెప్పేసి నమ్ముతున్నాను. అలాగే ఎవరైతే హిందువులు క్రైస్తవ్యం పట్ల కొత్త ఒక రకమైన ఆలోచన ధోరణి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో నుంచి మీకు కావాల్సిన ఎసెన్స్ తీసుకుంటారని, మీ మార్గాన్ని సరిచేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.